నమామి భగవత్పాద శంకరం లోకశంకరం శ్రీభగవానువాచ ఊర్ధ్వమూలమధ శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. సో ఈ సంసార వృక్షము అవ్యయము అనేది చూస్తున్నాము. సహా అయం సంసార వృక్ష అవ్యయ, దీనికి వినాశం అంటూ ఏమీ లేదు, అలా సాగిపోతూ ఉంటుంది. ఎప్పటికైనా ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని మనం దానికి ఫుల్ స్టాప్ పెడితే ఆగాలి, కానీ లేకపోతే అది అలా ప్రవాహ రూపంగా ఈ సంసార వృక్షము నిరంతరము సాగిపోతూ ఉంటుంది. ఇప్పుడు నదీ ప్రవాహం ఉందనుకోండి, అది అంతమవుతుందా? అంతం కాదు. సముద్రంలో నీళ్లు ఆవిరవుతాయి సూర్యకాంతికి, మేఘాలు ఫార్మ్ అవుతాయి, ఆ మేఘాలు పర్వతాల్లో కురుస్తాయి, అక్కడి నుంచి నీటి పడియలన్నీ నీరు అంతా ప్రవహించి పిల్ల కాలువల రూపంగా కొండ కాలువల రూపంగా నది నిర్మాణం అవుతుంది. ఈ సైకిల్ అలా తిరుగుతూ ఉంటుంది, అది బ్రేక్ అవ్వదు, అలాగా అవుతుంది. అలాగే సంసారం అనే సైకిల్ కూడా అలాగే సాగిపోతూ ఉంటుంది. కాబట్టి దానికి అవ్యయం వినాశము లేనిది అంటే మరి మోక్షం లేదా అంటే, ఎవరైనా ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఆ సంసార బంధం నుంచి విముక్తులైనట్లయితే వాళ్ళకి అది అంతమైపోతుంది. జనరల్గా అది అంతమనేది లేకుండగా అలా సంసారం సాగిపోతూ ఉంటుంది. అందాము సంసార వృక్ష అవ్యయ. ఈ సంసారం అనే చెట్టు ఇది వినాశము లేనిది. ఎందుకని? అనాద్యంత దేహాది సంతానాశ్రయోహి సుప్రసిద్ధ. ఈ సంసార వృక్షాన్ని అవ్యయమని ఎందుకన్నారు అంటే, హీ బికాస్ ఇది ఆది అంతములు లేకుండగా. అనాద్యంత అంటే ఆది లేదు అంతము లేదు. ఈ అన్నది నెగిటివ్, అది ఆదికి పెడితే అనాది, అంతానికి కూడా పెట్టుకోవాలి అనంత అవుతుంది. అనాద్యంత అంటే అనాద్యనంత అని పెట్టుకోవచ్చు. కాబట్టి ఆది ఉండదు అంతము ఉండదు, అలా కొనసాగిపోతూ ఉంటుంది. ఏ రూపంగా ఉంటుంది? దేహం ఉంటుంది, దేహం వస్తుంది. ఎందుకు వచ్చింది దేహము? కర్మఫల రూపంగా వచ్చింది. ఈ దేహంలో దేహంతో మళ్ళీ మమేకమై మళ్ళీ కర్మలను చేస్తాడు. కాబట్టి మళ్ళీ కర్మఫలాన్ని అనుభవించటం కోసం ఇంకో దేహము, మళ్ళీ ఆ దేహంతో కర్మలు, మళ్ళీ కర్మఫలాన్ని అనుభవించటం కోసం ఇంకో దేహము. ఈ విధంగా ఈ సంసారం ఇలా కొనసాగిపోతూ ఉంటుంది తప్ప అది అంత తొందరగా అంతమయ్యేదేమీ కాదు. సంతానం అంటే పిల్లలు అని కాదండో, అనాద్యంత ఇంకా అన్నిటికీ సంతానం పిల్లలు అలా అనుకోకూడదు. సంతానం అంటే ప్రవాహము అని అర్థం. ఓకే, అసలు ఈ పిల్లలకి సంతానం అనే పేరు కూడా అలాగే వచ్చింది. తండ్రి కొడుకు, మళ్ళీ వాడు తండ్రి అవుతాడు, వాడికి ఇంకో కొడుకు, ఆ రకంగా వంశము ఒక ప్రవాహ రూపంగా పోతూ ఉంటుంది. కనుక దానికి సంతానం అనే పేరు వచ్చింది. కాబట్టి సంతానము అనగా ప్రవాహము, దేహము, దేహమును బట్టి కర్మలు, కర్మలను బట్టి మళ్ళీ దేహము. ఈ విధంగా ఈ ప్రవాహం కొనసాగిపోతూ ఉంటుంది. కనుక అనాద్యంత దేహాది సంతాన ఆశ్రయ, ఆ ప్రవాహమే ఆశ్రయముగా గలది ఈ సంసారం అనే వృక్షము. చాలా ప్రసిద్ధమైనది, సుప్రసిద్ధ. ఎక్కడ ప్రసిద్ధమైనది? మీరు వీధిలో వెళ్ళే వాళ్ళు అడిగితే వాళ్ళకి తెలుస్తుందనే అభిప్రాయం కాదు, వేదం చదువుకున్న విద్వాంసులకు తెలుస్తూ ఉంటుందని అభిప్రాయం. సుప్రసిద్ధ అది అవ్యయ. దాన్ని ద్వితీయ విభక్తులకు మార్చుకోవాలి. ఇక్కడ అవ్యయం అని ఉంది శ్లోకంలో, తం అవ్యయం అది కేసుని ప్రథమ ఫస్ట్ కేసులోంచి సెకండ్ కేసులోకి మార్చుకుంటూ ఉండాలి. ఈ సమస్యలన్నీ సంస్కృతం వచ్చిన వాళ్ళకు ఉంటాయి. సంస్కృతం రాని వాళ్ళు యూఆర్ బ్లెస్డ్, మీకు ఏ సమస్యలు లేవు, మీరు అలా ఉండండి. సంస్కృతం వచ్చిన వాళ్ళకి మాత్రం ఫస్ట్ కేసు నుంచి సెకండ్ కేసుకి మార్చుకోవడం అనే ఈ పని ఒకటి ఉంటుంది, తమ్ అవ్యయం. ఓకే, తర్వాత ఇంకా ఛందాంసి యస్య పర్ణాని. అక్కడ మనం ఆ చెట్టుకి ఆకులు ఉంటాయి, చెట్టుకి ఆకులు ఉంటాయి కదా, అంత రూపకము, మెటఫర్, అలా పోలిక. అంతేకాదు నిజంగా ఓ చెట్టు ఒకటి నిలబడి ఉంది, అది హృషికేశ్లోనో లేకపోతే పైన ఎక్కడో ఉంటుంది, దాన్ని చూసి వస్తాము అని అలా మొదలుపెట్టద్దు. సో అలా ఏమి ఉండదు. నేను ఒకసారి రుద్రప్రయాగ వెళ్ళా, వెళ్తే అక్కడ ఓ చెట్టు ఒకటి చూపించారు,
అక్కడ దేవాలయం ఏదో ఉంది, విశాలమైనటువంటి ప్రాంగణము, చెట్టు చూపించి ఇది కల్పవృక్షము అని చెప్పారు. ఆ చెట్టు కల్పవృక్షం ఎక్కడ ఉంటుంది? స్వర్గంలో ఉంటుంది. ఇది కల్పవృక్షము అని చెప్పారు. విశాలమైన చెట్టు, రావి చెట్టు మాదిరి ఉంది, పెద్దది. ఓహో, కల్పవృక్షం ఇదే అని నేను చాలా సంతోషపడి, నేనే కాదు అందరూ కూడా దాని చుట్టూ ప్రదక్షిణాలు ఇచ్చేసి దానికి పూజలు చేసి అక్కడ హుండీ కూడా పెట్టారు. కల్పవృక్షానికి హుండీ ఎందుకు? అయినా కూడా ఒక హుండీ పెడితే ఆ హుండీలో 10 రూపాయలు ఎంతో వేసి మొత్తానికి కల్పవృక్ష దర్శనం అయిందని సంతోషపడి మళ్ళీ బస్సు ఎక్కేసి వచ్చేస్తున్నాం. సాయంకాలం అయ్యేప్పటికీ టిఫిన్కి టీ తాగడానికి ఆ బస్సు ఒక చోట ఆపాడు. ఆ ట్రావెల్ ఏజెంట్ ఆ బస్సును ఒక చోట ఆపాడు. అక్కడ పక్కనే హోటల్లో ముందే సూచన ఇచ్చిన కారణంగా వాళ్ళు టీ తయారు చేసి మాకందరికీ సర్వ్ చేశారనమాట. ఆ బస్సు ఆపి ఆ టీ సర్వ్ చేసినటువంటి చిన్న ప్లేస్, ఉద్యానం, చిన్న 4 మొక్కలను ఒక కంచె లోపల లాన్ కింద ఉంది, అక్కడ కూర్చుని మేము టీ తాగుతున్నాం. టీ తాగుతుంటే ఈ ఈ పీస్ ఆఫ్ ల్యాండ్కి కంచె, కంచెకి మొక్కలు వేస్తారు కదా, ఆ మొక్కలు ఈ కల్పవృక్షం మొక్కలు. అక్కడేమో సింగిల్ ట్రీని చూపించి మాకు కల్పవృక్షం అని చెప్పి మా చేత అంతా ప్రదక్షిణాలు చేయించి ఇక్కడ టీ తాగుతుంటే ఇక్కడ చూస్తే ఆ కంచెంతా కల్పవృక్షం మొక్కలే. అంటే అర్థం ఏంటి? అక్కడ లోకల్గా పెరుగుతున్నటువంటి ఓ మొక్కని పట్టుకుని వీళ్ళు కల్పవృక్షం అంటే నామకరణం చేశారని తెలుస్తూనే ఉంది కదా. ఐసా హోతా హే, ప్రపంచంలో అలా సాగుతూ ఉంటుంది. ఓ నుయ్యి ఉంటుంది, ఈ నుయ్యి ఇది దీని దీనికి నీరు స్వర్గం నుంచి వస్తుందన్నా, అన్నిటికీ స్వర్గం, అన్నిటికీ స్వర్గం నుంచే వస్తుంది. ఓ పర్టికులర్ నూతికి స్వర్గం నుంచి రాదు, అన్ని నూతులకి స్వర్గం నుంచే వస్తుంది. లేకపోతే ఈ నూతులు నీళ్లు మటుకు గంగ నుంచి వస్తాయన్నా, అడుగు నుంచి అలా అండర్నీత్గా గంగ నుంచి ఈ నూతులకు నీళ్లు వస్తాయని. ఓహో అలా కానీ, దాని చుట్టూ ప్రదక్షిణాలు, దానికి ఒక కుంకుమ బొట్టు పెట్టడం, ఆ నీళ్ళు తిరిగి పోసుకోవడం, గంగా స్నానం చేసేమని సంతోషపడడం, ఏదో కూర్చున్నా పిచ్చి సంసారంలో ఇలా పోతూ ఉంటుంది. ఈ జ్ఞాననిష్ట గల వాళ్ళకి ఇవన్నీ చూస్తే సంతోషించాలో దుఃఖపడాలో అర్థం కాక ఇలాగ నడుస్తూ, ఇది కూడా ఒక సంసారమే అస్తు. సో అలాగే చెట్టు ఏదో ఉందని మీరు అనుకున్నారు, అలాగేమీ లేదు, అంతా రూపకమే. ఈ రూపకము అనే మాట నేను 10 సార్లు ఎందుకు చెప్తున్నానంటే, మొత్తం మన వైద్య మన పురాణ సాహిత్యం అంతా కూడా రూపకము. ఆ సంగతిని మొత్తం అందరూ మర్చిపోయారు, గురువులు మర్చిపోయారు, శిష్యులు మర్చిపోయారు. ప్రతిదాన్ని అక్షరశ అంటారు సంస్కృతంలో, ఇంగ్లీష్లో లిటరల్గా తీసుకోవటం, అలా తయారు చేసి పెట్టారు. అందుకోసం 1కి 4 సార్లు రూపకమయ్యా, ఇది రూపకము, మెటఫర్, ఇది లిటరల్గా తీసుకోవద్దు అని చెప్పే ప్రయత్నం చేయడం అస్తు. సో ఇప్పుడు ఈ చెట్టుకి ఆకులు ఉంటాయి. నిజానికి చెట్టుకి బలం ఆకులే. మీరు ఆకుల్ని దూసేసారనుకోండి, చెట్టు చచ్చిపోతుంది. ఆకులను అలా దూసేయకూడదు. మారేడు మొక్క కనబడితే దానికి 10 ఆకులు ఉంటే మీరు 9 ఆకులు కోసి పట్టుకుపోయారనుకోండి, ఆ మొక్కరంతా చచ్చిపోతుంది. దానికి ఆకులు లేకపోతే బలమే ఉంటుంది. అలాగే ఈ సంసారం అనే చెట్టుకి ఆకులు ఉన్నాయి. ఏమిటి ఆకులు? ఛందాంసి, అవే ఆకులు. పత్రములు ఏమిటంటే వేదమంత్రములు. అంటే సంసారాన్ని పెంచి పోషించేవి వేదమంత్రాలా? అలా చెప్తున్నారా ఏమి? ఇక్కడ అలాగే చెప్తున్నారు. అబ్బే అలాగే చెప్తలేమో, మొహమాట అలా ఏ మొహమాట అయినది అలాగే చెప్తుంది. సంసారాన్ని పెంచి పోషించేది వేదమంత్రాలు అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే నేను మీకు మనవి చేశాను ఈ విషయం, వేదమంత్రాలను 100 ఉంటాయి, 100 వేదమంత్రాలు, 4 వేదాలు కలిపి సుమారు 100 మంత్రాలు ఉంటాయి. ఆ 100 మంత్రాలలో 90,000 మంత్రాలు కామ్యకర్మలు. ఇప్పుడు మీరు, నేను చెప్తా చూడండి, వీడికి పెళ్లి కాలేదు, బ్రహ్మచారి పెళ్లి కాలేదు, వీడికి పెళ్లి కావాలని వీళ్ళు పూజ చేశారు, పెళ్ళి అయింది. సంసార బంధాన్ని పూజే పెట్టిందా లేదా? మరి పూజలో మంత్రాలే ఉంటాయి కదా, పెళ్ళి అవ్వడం కోసం మంత్రాలు ఏమో ఉంటాయి, దాని ఆ మంత్రాలను బట్టి వీడికి పెళ్ళింది. అంటే వీడికి సంసారంలోకి గిరాటేసింది మంత్రాలేనే కదా. వీడికి సంతానం లేదు, హాయిగా ఉన్నాడు, భార్య భర్త
హాయిగా పైలా పచ్చేసిగా సుఖంగా విశ్రాంతిగా ఉన్నారు, సంతానం లేదు. లేకపోతే మాకు సంతానం కావాలి అని కోరిక పెట్టుకుని మళ్ళీ మంత్రాలు, సంతానం కలిగింది, మంత్రాలు లేదా సంసారం పెట్టింది. మా కుర్రాడు ఎంసెట్ పాస్ కావాలని కోరిక పెట్టుకుని మళ్ళీ మంత్రాలు, వాడు ఎంసెట్ పాస్ అయ్యాడు, మళ్ళీ సంసారం పెరిగిందా లేదా. కాబట్టి ఈ రకంగా బతికి ఉండడానికి మంత్రాలు, చచ్చిపోయిన దానికి మంత్రాలు, అంత మంత్రాలు మంత్రాలు మంత్రాలు. ఈ సంసార వృక్షాన్ని ఈ మంత్రాలే పెంచి పోషిస్తున్నాయి. ఎంత మొహమాటం లేకుండా చెప్తున్నారో చూడండి. ఛందాంసి యస్య పర్ణాని, ఎందుకంటే లక్ష మంత్రాలలో 90,000 మంత్రాలు కామ్యకర్మలే, ఇంకా 10,000 మంత్రాలు మిగిలే. ఈ మాట చెప్పాను నేను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. 10,000లో 6-7 కామ్య ఉపాసనలు, అవి కూడా సంసారాన్ని పెంచి పోషించేవే కామ్యోపాసన. సో ఇప్పుడు మీరు ఫలానా ఉపాసన చేస్తే శత్రువు మీద విజయం లభించింది అనుకోండి, ఆ ఉపాసన చేసి మీకు విజయాన్ని సంపాదించారు అంటే ఇప్పుడు మీరు సంసారంలో ఉన్నట్ట, ఇప్పుడు సంసారం నుంచి విముక్తులైనట్ట, సంసారంలో మరింత లోతుగా ఇరుక్కుపోయి ఉన్నారని అర్థం. అంచేతనే సంసారాన్ని పెంచేటువంటి వ్యవస్థలు ఇవన్నీ కూడా, సంసారాన్ని తుంచేవివేమీ కావు. కేవలం 3,000 మంత్రాలు ఉన్నాయి, సంసారాన్ని తిరస్కరించేటువంటి మంత్రాలు 3,000 ఉన్నాయి. అలా ఉంటుంది. అంచేతనే ఛందాంసి యస్య పర్ణాని, ఈ సంసార వృక్షానికి పత్రములు ఏమిటాయా అంటే మంత్రములే. మంత్రములకు ఛందాంసి అని ఎందుకు పేరు వచ్చింది అందాము. ఛాదనాత్ ఋగ్యజుస్సామ లక్షణాని. ఓ కథ ఉంది, దేవతలకి ఎప్పుడూ రాక్షసులంటే భయం. దేవతలకి, దేవతలంటే మీ మనస్సులో ఉండే సత్సంకల్పములకే దేవతలని రూపకము, మీ మనస్సులో ఉండే చెడు సంకల్పాలకి రాక్షసులని రూపకము, అది కూడా రూపకమే. సరే కథ ఎలా ఉందంటే, ఇది ఛాంద్రోగ్యోపనిషత్తులో ఉంది. ఆ రాక్షసులు, రాక్షసులంటే భయమే దేవతలకు ఎప్పుడు, దేవతలకు ఎప్పుడు రాక్షసులంటే భయమే. రాక్షసులు ఎప్పుడూ బలవంతులుగానే ఉంటారు, దేవతలు ఎప్పుడు వెర్రిమొహాలు వేసుకునే ఉంటారు, ఎప్పుడూ దాని పద్ధతి అది. కాబట్టి ఈ రాక్షసుల చేతిలో తన్నులు తిని 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 భయపడి వాళ్ళు తమని తాము కప్పి వేసుకున్నారు. దేంతో కప్పు వేసుకున్నారో తెలిసిన, ఈ మంత్రములతో కప్పి వేసుకున్నారు. కాబట్టి ఛాదనాత్, అలా కప్పి వేసుకున్నారు కాబట్టి వీటికి ఛందాంసి అని పేరు వచ్చింది. ఓకే, ఛాదయంతి ఇది ఛందాంసి, కప్పి వేస్తాయి కనుక వాటికి ఛందాంసి అని పేరు వచ్చింది. నిరుక్తం అంటే ఎటిమాలజీ. ఓకే, ఏమిటో తెలుసిన మంత్రాలు, రుక్కులు యజస్సులు సామలు. లక్షణం అంటే రూపం. ఆ మంత్రం ఏ రూపంగా ఉంటుంది, రుక్ అనే రూపంగా ఉంటుంది. రుక్ అంటే శ్లోక రూపంగా ఉంటుంది, మెట్రికల్ మీటర్ ఉంటుంది దానికి, దాన్ని రుక్ అంటారు. యజుస్ అంటే మీటర్ ఉండదు, ప్రోజు గద్య రూపంగా ఉంటుంది. ప్రోజు ఉందనుకోండి, ప్రోజుని మామూలుగా చదవాలి. పోయిట్రీ ఉందనుకోండి, పద్యాలని ఒక రాగయుక్తంగా చెప్పాలి, పద్యాలని రాగయుక్తంగా చెప్పాలి. ప్రోజుని వచనాన్ని మామూలుగా నార్మల్గా చదివేసేయాలి. ఇంకా సామ, సామ అంటే పాట. అటు ప్రోజు కంటే ఇటు పోయిట్రీ కంటే భిన్నమైనది పాట, దాన్ని సామ అంటారు. ఇప్పుడు ప్రోజు ఉందనుకోండి ఎలా ఉంటుంది, పురోహితం అగ్నిం ఈడే. మాకు అన్నిటికంటే ముందు హితమును చేసేటువంటి ఆ పరమేశ్వరు, అగ్ని అంటే ఈశ్వరుడు అని అర్థం, అగ్రే నయతి, ఆ ఈశ్వరుణ్ణి మేము ప్రార్థిస్తున్నాము. అలా ఉంటుంది ప్రోజు, ఎలా ఉంటుంది, పురోహితం అగ్నిం ఈడే అని ఉంటుంది. అదే మంత్రం రుక్ అయితే ఎలా ఉంటుంది, అగ్నిమీడే పురోహితం యజ్ఞస్య దేవ మృత్విజం, అలా ఉంటుంది. అదే సామ అయితే ఎలా ఉంటుందో తెలిసిన, ఓహోయ్ ఓహోయ్ అగ్నిం ఈడే, అలా ఉంటుంది. విన్నారా, ఈ ఓహోయ్ ఏమిటంటే దానికి స్తోభ అని పేరు, అంటే దానికి ప్రత్యేకంగా మీనింగ్ ఏమీ ఉండదు. అగ్నిం ఓహోయ్ ఈడే, ఈ ఓహోయ్ దానికి స్తోభ అని పేరు.
దానికి ప్రత్యేకంగా అర్థమేమీ ఉండదు. అది సామ. సో మూడు, రుక్కు, యజస్సు, సామ. అలా ఉంటాయి వేదమంత్రాలు. ఆ మంత్రాలతో మనం దేవతలు తమని తాము కాపాడుకోవచ్చు, ఈ రాక్షసుల బారి నుండి కాపాడుకోవచ్చు. కాబట్టి వాటికి ఛందాంశి అని పేరు వచ్చింది. అవే ఈ సంసార వృక్షమునకు పత్రముల వంటివి. యస్య సంసార వృక్షస్య పర్ణాని ఇవ పర్ణాని. ఆకులు అని అనుకోకూడదు, ఆకులు వంటివి. అది రూపకం అనే సంగతిని మీరు విస్మరించరాదు ఎప్పటికీ కూడా. ఆకులేనే అనుకుని కూర్చోవడం కాదు, ఆకులు వంటివి. ఇప్పుడు విష్ణువు ఉన్నాడు, శ్రీ మహావిష్ణువు ఉన్నాడు, ఆయన చేతిలో శంఖం ఉంటుంది. ఎప్పుడు ఇలా శంఖం పట్టుకుని ఉంటాడా? ఎప్పుడు అలా పట్టుకుని ఉంటే అర్థం ఏంటంటే శంఖ అంటే శంఖ ఇవ శంఖ, శంఖమేమి కాదు, శంఖము వంటిది. ఏమిటది? ఓంకారం. అలా ప్రతిదానికి రూపకం ఉంటుంది. దాన్ని లిటరల్గా చేశారనుకోండి, అప్పుడు ఏమిటి, ఆయన ఎప్పుడూ అలా శంఖం పట్టుకుని ఉంటాడు, ఎప్పుడూ అలా పట్టుకుని ఉంటాడు. తర్వాత అంతేకాదు, ఈ శంఖాన్ని చక్రాన్ని విడతీసేసి మళ్ళీ వాటికి సపరేట్ పూజలు, శంఖాల్వార్. శంఖం జడం కదా, కాబట్టి జడానికి పూజ చేస్తున్నామని కాకుండా దానికి ఆల్వారాలు జోడిస్తే అది చేతరమై కూర్చుంటుంది. చక్రాల్వారు, శంఖాల్వారు, వాటిని సపరేట్గా, వాటికి అలంకారాలు, మళ్ళీ వస్త్రాలు, వాటికి స్నానాలు. ఇప్పుడు విష్ణువుకి స్నానము, అభిషేకం ఉంటుంది, శంఖానికి, చక్రానికి, కానీ అదంతా పూజ ఉంటుంది అలాగా. అదొక వ్యవస్థల్లో సాగిపోతూ ఉంటుంది. తర్వాత దేవాలయం పైన ఇక్కడ శంఖం, ఇక్కడ చక్రం పెట్టి ఎలక్ట్రిక్ పెట్టేసి వాటికి బల్బులు పెట్టేసి అలంకారం చేయటం, ఇదంతా చేసేసేపటికి ఏమవుతుందంటే శంఖము ఓంకారానికి చిహ్నము అనే సంగతిని అందరూ కన్వీనియంట్గా మర్చిపోయి కూర్చుంటారు. దట్ ఈస్ ది ప్రాబ్లం. నేను ఒక ప్రాబ్లమే మీకు పాయింట్అవుట్ చేస్తున్నా, దయచేసి అలా అర్థం చేసుకోండి. అంతేగాని దీనికి ఏదో మీరు మరో రంగుని, ఒక రాజకీయపు రంగు ఏం పెట్టకండి దీనికి. ఐఎమ్ సజెస్టింగ్ ఏ ప్రాబ్లం టు యూ, సో దట్ యూ షుడ్ థింక్ అబౌట్ ఇట్. యూ షుడ్ థింక్ అబౌట్ ఇట్. కాబట్టి అలా వద్దు. ఇక్కడ ఓ ఆకు బొమ్మలు వేసేసుకుని ఇదిగో శ్రీకృష్ణుడు ఆకు బొమ్మలు చెప్పాడు. నో, పర్ణాని ఇవ పర్ణాని. ఇవ పెట్టారంటే అది ఊరికే పోలిక కోసం అలా చెప్పారు తప్ప మరొకటి కాదు. ఏమిటండి పోలిక? ఏమిటో చెప్పండి. యథా వృక్షస్య పరిరక్షణార్థాని పర్ణాని, తథా వేదాః సంసార వృక్ష పరిరక్షణార్థాః. ఆయన స్పష్టం చేసేసారు చూడండి. ఇప్పుడు ఆకులు ఏం చేస్తాయంటే చెట్టుకి రక్షణను కలిగిస్తాయి. అలా సూర్యకాంతిని తీసుకుని, కార్బన్ డైఆక్సైడ్ గాలిని పీల్చుకుని, నీటిని కూడా ఆ వేళ నుంచి వస్తుంది, అన్నీ కలిపి గ్లూకోజ్ తయారు చేసి గ్లూకోజ్ని పొలిమరైజ్ చేస్తే సెల్యులోజ్ వస్తుంది. ఆ విధంగా చెట్టు కాపాడబడుతుంది. చెట్టు పెరుగుదల ఆకుల మీద ఆధారపడి ఉంటుంది, పెరుగుదల రక్షణ కూడా. అంచేతనే అలా ఆకులు తుంపేయకూడదు ప్రతిసారి. తులసి అని చెప్పేసి మొత్తం ఆకులన్నీ తుంపేశారనుకోండి, ఆ తులసి ఎండిపోతుంది. శ్రీ మహావిష్ణువుకి తులసి ప్రియము అంటే ఏం చేయాలి? మనం తులసి మొక్కను కాపాడాలి తప్ప, ఆయనకి ప్రియమైన దాన్ని మన చేతులతో తుంచేస్తే మరి ఆయనకి ప్రియం చేసినట్టు ఉంటుందా, అప్రియం చేసినట్టు ఉంటుందా? కాబట్టి తులసి మొక్క అసలే చిన్న మొక్క, అది అతి కష్టం మీద సర్వైవ్ అవ్వటానికి కుస్తీ పడుతూ ఉంటుంది. చుట్టూ ఉండే పరిస్థితులతో కుస్తీ పడుతూ ఏదో సర్వైవ్ అయ్యి ఏదో నాలుగు ఆకులు తొడిగే ప్రయత్నం చేస్తుంది. అలా ఆకులు తొడగగానే అవన్నీ తుంచేసి దేవుడి మీద వేసేస్తే ఆ మొక్క ఎండిపోతుంది. కాబట్టి అలా తుంచేయకూడదు. ఏదైనా ఓ రెండు ఆకులు, బాగా 10 ఆకులు ఉంటే 2 ఆకులు తీసుకెళ్ళి పూజ చేసుకునే ఆలోచన చేయాలి. తులసి అంతే, మారేడు అంతే. ఊరికే అలా కనపడిన వృక్షం కనపడితే దాన్ని ఆకులన్నీ తుంచేసి పూజ చేసేస్తే చెట్టు దెబ్బతింటుంది. నిజానికి చెట్టుని రక్షిస్తే దేవుడు సంతోషిస్తాడు. మన సమాజంలో చెట్టుని రక్షించాలనే సంస్కారం ఇంకా రావాలి సమాజంలో. ఏదో పాపం స్వచ్ఛ భారత్ అని ఇదనేది పేరు పెట్టి ఏదో 4 మొక్కలు పాతాలని ఏదో ప్రయత్నం చేసి వాళ్ళు చేస్తున్నారు. కానీ ఆ అవేర్నెస్ రావాలి.
బస్సు స్టాండ్ దగ్గర చెట్టు ఉంటే నీడలో నిలబడి ఆ చెట్టును తుంపుతూ ఉంటారు. చూడండి ఎంత దురదృష్టం. అస్తు, కనుక చెట్టుకి రక్షణ ఆకులు. ఆకులు ఎలా అయితే చెట్టుని రక్షిస్తూ ఉంటాయో అదేవిధముగా వేదములు, వేదాహ అంటే వేదములు అంటే వేదమంత్రములు అని అర్థము, సంసారం అనే చెట్టుని రక్షిస్తూ ఉంటాయి. కాబట్టి మీరేమో నాలుగు వేదమంత్రాలు పట్టుకుని మేమేమో ముక్తులు విముక్తులం అయిపోతామని అనుకోవద్దు. అవి మిమ్మల్ని విముక్తుల్ని చేయవు. మిమ్మల్ని సంసారం అనే చెట్టుకి చెట్టు సంసారం అనే చెట్టుని మీరు పెంచి పోషిస్తాయి. ఇప్పుడు త్ర్యంబకం యజామహే మంత్రం కనుక మనం చదువుకుంటే మనకు ఆయుర్దాయం పెరుగుతుంది అని మీరు అనుకున్నారనుకోండి, దాంతో జపం చేశారు, మీకు మామూలుగా 80 ఏళ్ళు ఉండాల్సిన ఆయుర్దాయం 90 వచ్చిందనుకోండి, ఆ 10 ఏళ్ళు ఎలా ఉంటుంది లైఫ్? సంసారం అన్నట్టుగా ఉంటుందా లేకపోతే పైలా 25 కింద ఉంటుందా? ఆ 10 ఏళ్ళు అపోలో హాస్పిటల్ చుట్టూ వేలముఖం వేసుకుని తిరుగుతూ ఎవరో భుజం పట్టుకుని లేవతీసి అక్కడ కూర్చోబెట్టి ఇట్లా ఉండదు, వీల్ చైర్లో తీసుకెళ్తూ ఉంటుంది. కాబట్టి త్ర్యంబకం యజామహే మంత్రం మనకి సంసారాన్ని విధించినట్ట మోక్షాన్ని ఇచ్చినట్ట, ఇట్ డిపెండ్స్, ఇది వే మీరు ఎలా యూజ్ చేసుకుంటారన్న దాని మీద ఆధారపడుతుంది. దాన్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే మోక్షాన్ని కూడా ఇవ్వగలుగుతుంది, దాంట్లో మోక్షం కూడా ఉంది కదా. వారుతమివ బంధనాత్ అని లేదా మరి. సో ముక్షీయ అంటే, ముక్షీయ అంటే ఉత్తమ పురుష ఏకవచనం, మృత్యోహ ముక్షీయ, నేను ఆ మృత్యువు నుండి బంధము నుండి విముక్తిని పొందేదనుగాక అని అర్థం ముక్షీయ అంటే. కాబట్టి కానీ మనం ఆ మంత్రాన్ని ఆయుర్దాయం పెంచుకోవడానికి వాడారనుకోండి, అది మీకు సంసారాన్ని పెంచినట్లు అయినది. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మా ఆవహ అని ఉంది మంత్రం. ఓ దేవుడా, జాతవేద అంటే దేవుణ్ణి, ఓ దేవుడా ఆ లక్ష్మీదేవిని మా దగ్గరికి వచ్చి ఇట్లా ఆహ్వానించవయ్యా అని మంత్రం. ఎందుకు దేవుడు ఆహ్వానించడం, ఎందుకు మనమే ఆహ్వానించవచ్చు కదా. మేము ఆహ్వానిస్తే ఆవిడ రావచ్చు రాకపోవచ్చు, నువ్వు ఆహ్వానిస్తే మటుకు మా అడ్రస్ ఇచ్చి నువ్వు ఆహ్వానించు, అప్పుడు ఖాయంగా ఆవిడ వస్తుంది. సపోజ్ మీరు ఆ మంత్రాన్ని ధనం కోసం మీరు పారాయణ చేశారనుకోండి, లక్ష్మీదేవి మీ ఇంట్లో వచ్చి గలగలలాడిందనుకోండి, అప్పుడు సంసారం పెరిగినట్ట తగ్గినట్ట? అలా సంసారాన్ని పెంచుతాయి ఈ మంత్రాలు. చూడండి ఎలా చెప్తున్నారు. ఇది వేదాంత క్లాస్ అండి, ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ దాట్. కొంచెం ఓపెన్ మైండ్ ఉండాలి. స్వామి తత్వదానంద గారు మంత్రాలు సంసారాన్ని పెంచుతాయని చెప్పారు అని అలా అనుకోకండి సుమా, నేను అలా చెప్పట్లేదు. నేనేమంటున్నానంటే ఆ కొన్ని మంత్రాలకి సంసారాన్ని కలిగించేటువంటి లక్షణం ఉన్నది, మీరు తెలుసుకోవాలి అని అంటున్నాను. అంతేగాని మంత్రాలు సంసారాన్ని కలిగిస్తాయి అని చెప్పాను, నేను అలా చెప్పలేదుగా. మంత్రాలు ఇటు ఉంటుందట, మొత్తం సమగ్రంగా తెలుసుకోవాల్సిన అవసరము గలదు. సో మంత్రములకు ఈ సంసార వృక్షాన్ని కాపాడేటువంటి లక్షణము గలదు. ఎందుకని? ధర్మాధర్మ తద్ధేతు ఫల ప్రకాశనార్థత్వాత్. ఎందుకని మంత్రములు సంసార వృక్షాన్ని బలం చేస్తున్నాయో తెలుసిన మీకు, ధర్మాన్ని, ధర్మము అంటే పుణ్యమును సంపాదించి పెట్టే కర్మ అని అర్థం. ధర్మము పక్కనే అధర్మము ఉంది కదా, అధర్మము అంటే పాపమును తెచ్చిపెట్టే కర్మ. ఏ కర్మ చేస్తే పుణ్యం వస్తుంది, ఏ కర్మ చేస్తే పాపం వస్తుంది. ఏమండి ధర్మాధర్మములు తద్ధేతు, ధర్మం అంటే పుణ్యం, అధర్మం అంటే పాపం. తద్ధేతు, ధర్మానికి హేతువు పుణ్యకర్మ, పాపానికి హేతువు అపుణ్యకర్మ, తప్పుడు పని, నిషిద్ధ కర్మ. కాబట్టి తద్ధేతు అంటే విధి నిషేధములు, ధర్మాధర్మములు విధి నిషేధములు. ఫల, ధర్మమునకు ఫలము సుఖము, అధర్మమునకు ఫలము దుఃఖము. వీటన్నిటినీ మనకి చక్కగా బోధించేవి ఏవి? ఈ మంత్రములే. అందుకోసమే ఉన్నాయి ఆ మంత్రములు, వాటిని బోధించుటయే మంత్రములకు ప్రయోజనము. 96,000 మంత్రాలు అలాగే ఉంటాయి, ఇంకా 4,000 మంత్రాలు మటుకే మోక్షాన్ని గురించి చెప్తాయి. మోక్షం అంటే ధర్మాధర్మములకు, సుఖదుఖములకు, పుణ్యపాపములకు అతీతంగా ఉంటుంది, అది ఈ ద్వంద్వాలకు అతీతంగా ఉంటుంది. 96% మంత్రాలు ఈ ద్వంద్వాలకి సంబంధించి ఉంటాయి. ఈ ద్వంద్వాలే సంసారము. కాబట్టి ఈ మంత్రములు సంసారం అనే చెట్టుని చక్కగా కాపాడుతున్నాయి.
వీడికి నువ్వు స్వర్గానికి పోతావు ఈ యజ్ఞం చేస్తే అని చెప్పారనుకోండి, వాడు యజ్ఞం చేశాడనుకోండి, స్వర్గానికి పోయాడంటే మరి సంసారమే కదా. స్వర్గానికి వెళ్తూనే అక్కడ ఇంద్రుడికి శాల్యూట్ చేయాలి. సంసారం అంటే అలాగే ఉంటుంది. మీకు మేము ఇంద్రుడికి శాల్యూట్ చేయమండి, మేము ఎందుకు చేయాలి అంటే స్వర్గం నుంచి బయటికి పంపిస్తారు. ఇంద్రుడికి శాల్యూట్ చేసిస్తే ఆయన దాన్ని ఆయన ఉంటాడు, మన దాన్ని మనం ఉండొచ్చు నిజంగా. తర్వాత పుణ్యం ఖర్చు అయిపోయిందనుకోండి, ఖాళీ చేసేయమనే ఒక తాఖీదు వస్తుంది, ఖాళీ చేసేయాలి, బయటకు మళ్ళీ లోకంలోకి వచ్చేయాలి, మళ్ళీ కొత్త పుణ్యాన్ని సంపాదించుకోవాలి, మళ్ళీ పుట్టాలి, మళ్ళీ జన్మ, దేహము, సుఖము, దుఃఖము, జర, రోగము, ఈ రకంగా ఈ సంసారము అలాగా పెరిగిపోతూ ఉంటుంది. పూర్వానికి ఒక కథ ఉంది. ఒక కూలివాడు ఉండేవాడు, ఆయన భార్య ఉండేది, ఇద్దరికి పిల్ల పిచ్చు ఏమీ లేదు. చిన్న గుడిసె ఫుట్పాత్ మీద ఉండేది. ఆ గుడిసెలో హాయిగా రోజు కూలి చేయటం, అర్ధ రూపాయి కూలి చేయటం, ఈవిడికి 1/2 రూపాయి వస్తుంది, ఆవిడికి 6 అణాలు వస్తుంది. ఈ 14 అణాలతోటి హాయిగా కడుపు నిండా భోజనం చేసి హాయిగా కడుపు గురుబెట్టి నిద్రపోయేవారు, హాయిగా నిద్రపోతూ ఉండేవారు. మహారాజు పక్కనే ప్రసాదంలో ఉండేవాడు, ఆయనకి నిద్ర పట్టేది కాదు. ఎందుకంటే డబ్బు చాలదు, మహారాజు అంటే డబ్బు చాలదు కదా, మరి ఇప్పుడు 1000 కోట్లు ఉన్నాయి, ఇంకో 500 కోట్లు అర్జెంటుగా కావాలి. ఆయన సమస్య అలా, మహారాజు సమస్యలు అలా ఉంటాయి. తర్వాత పక్క రాజ్యం వాడు ఏదో అల్లరి పెడుతున్నాడు, టెర్రరిస్ట్ అటాక్లో ఇవో ఇలాంటివి ఏవో ఉంటాయి. దాంతో ఆయన నిద్ర పట్టక, ఆ టెన్షన్కి నిద్ర పట్టక, ఆ బాల్కనీ దగ్గరికి వచ్చి చూస్తే వీళ్ళు హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. ఏమిటి రహస్యం అని అడిగాడు మంత్రిని. మీకు ఆ రహస్యం తెలిసి ఉపాయం చెప్తాను. మీరు ఏం చేస్తారంటే 90 రూపాయలు మూట కట్టి ఎవరికి తెలియకుండా రహస్యంగా వాళ్ళ గుడిసెలో పడేసేయండి ఈవేళ అని చెప్తాడు. మొన్నటి పొద్దున్నే వీళ్ళు కూలికి వెళ్ళిపోగానే ఒక నౌకర చేత 90 రూపాయల మూట గుడిసెలో పడేస్తుంది. వాళ్ళు కూలి నుంచి కడుపు నిండా సామాన్లన్నీ తెచ్చుకుని భోజనం చేసి హడావుల్లో ఉండగా వాళ్ళకి మూట కనపడుతుంది. ఆ మూట విప్పు చూస్తే 90 రూపాయలు ఉంటాయి. ఇంకా ఆవేళ నుంచి ఇంకా వాళ్ళకి నిద్ర ఉండదు. ఎందుకంటే 90 రూపాయలను 100 రూపాయలు చేయాలనేటువంటి సంకల్పం కలుగుతుంది వాళ్ళకి. 14 అణాలు ఆదాయం, దాంట్లో 14 అణాలు భోజనానికే ఖర్చు అయితే ఏం మిగలదు. ఇది 100 రూపాయలు ఎప్పుడు అయ్యాను కాబట్టి మొన్నటి నుంచి మనం తిండి తగ్గించుకుని ఖర్చు తగ్గించుకుని ఒక బేడ నిల్వ చేస్తే ఎప్పటికైనా మనకి 100 రూపాయలు అవుతాయి అని వాళ్ళు మొదలు పెడతారు. ఆ రకంగా వాళ్ళకి నిద్ర, తిండి, సుఖం ఏమీ లేకుండా అయిపోతుంది. కాబట్టి సంపదలు సంసారం అంటారా లేకపోతే మోక్షం అంటారా? సంపదలు సంసారమే. సంపదలను కోరి మీరు చేసేటువంటి పూజలు, వాటిలో వాడే మంత్రాలు, తంత్రాలు, ప్రార్థనలు ఇవన్నీ ఏమిటంటారు? ఇవన్నీను దీన్ని సంసారం అనమంటారా లేకపోతే మోక్షం అనమంటారా? సంసారమనే అనాల్సి ఉంటుంది. భగవద్గీతలో అలాగే అంటారు. భగవద్గీతను పక్కన పెట్టి మీరు మరో చోటకి వెళ్తే ఒక యజ్ఞమో లేకపోతే పూజ ఏదో చేస్తున్నారనుకోండి, అక్కడ సంసారం అని అనరు. ఇప్పుడు అయ్యప్ప పూజ చేస్తున్నారనుకోండి, అక్కడికి వెళ్ళి ఈ స్తోత్రాలన్నీ కూడా సంసారమే అని అనరు. అక్కడ అలాంటి మాటలు మాట్లాడరు, అలాంటి మాటలు ఇక్కడే మాట్లాడతారు. అది సందర్భం. ఈ సంసార వృక్షమును తెలుసుకున్నవాడు వేదవేత్త అవుతాడు. వేదమంత్రాలను వల్లిస్తే వేదవేత్త అయిపోడు, వేదమంత్రాలని వల్లించిన వాడు అవుతాడు. అంతే తప్ప వేదవేత్త అయిపోతాడా? అయిపోడు. మెడికల్ రిప్రజెంటేటివ్ డాక్టర్ అయిపోతాడా? అయిపోడు. ఆ మందులు వాటి గురించి తెలిసినవాడు అవుతాడు అంతే, డాక్టర్ ఏమో అయిపోడు. సో ఎవడైతే ఈ సంసార వృక్షాన్ని బాగా తెలుసుకుంటాడో వాడు వేదవేత్త. ఎస్తం వేద స వేదవిత్ అది చెప్పబోతున్నారు. యథా వ్యాఖ్యాతం సంసార వృక్షం సమూలం యహాతం వేద. అది యహ అంటే ఎవడైతే తం వేద, ఆ సంసార వృక్షమును తెలుసుకుంటాడో. తెలుసుకోవడం అంటే ఎలాగా? యథా వ్యాఖ్యాతం, మేము పైన వర్ణించుకుంటూ వచ్చాం సంసార వృక్షాన్ని, ఆ విధంగా తెలుసుకోవాలి. అంతేగాని దాని చుట్టూ శిలవలో పొలవలో కల్పించుకుని తెలుసుకుంటే అది తెలుసుకున్నట్టే కాదు, చాలా బాగుంది సంసార వృక్షం. కొంతమంది అంటారు సెలబ్రిటీ సెలబ్రేషన్, సంసార వృక్షం అంటే ఎలా ఉంటుంది,
పెద్ద పెద్ద ఉత్సవాలు ఉంటాయి సంసార వృక్షంలో. ఉత్సవాలు ఉండాలండి, ఉత్సవాలు లేకపోతే అసలు శోభే లేదు అన్నట్టుగా కొంతమంది మాట్లాడతారు. ఈ ఉత్సవాలు కావాలన్న వాళ్ళు ఆ సంసారంలో పడి ఉంటారు తప్ప దాని నుంచి బయటకు వచ్చేటువంటి సందర్భం ఏమీ ఉండదు. అస్తు, ఈ సంసార వృక్షాన్ని సమూలం. అయితే కొంతమంది సంసారాన్ని తెలుసుకుంటారే తప్ప ఈ సంసారానికి అధిష్టానము పరమాత్మ అని తెలుసుకోరు. అదో సమస్య. ఈ సంసారం అంతా తెలుస్తూ ఉంటుంది వాళ్ళకి, దీనికి అధిష్టానము పరమాత్మ అనే సంగతి తెలుసుకోరు. కాబట్టి వాళ్ళు కూడా వేదవేత్తలు కాదు. ఎవళ్ళైతే ఈ సంసారము దీనికి అధిష్టానం పరమాత్మ అని రెండు కలిపి సమూలం ఊర్ధ్వమూలం అని కదా మరి, మూలం అంటే కారణంతో సహా ఎవరైతే తెలుసుకుంటారో. అంటే ఎలాగంటే ఇప్పుడు సూర్యుడు చంద్రుడు సముద్రాలు పృథివీ నది పర్వతాలు ఇవన్నీ కూడా జగత్తు, అది సంసారం కాదు జగత్తు. ఆ జగత్తుకి అధిష్టానము పరమాత్మ. ఆ జగత్తులో ఉంటూ పరమాత్మను విస్మరించి జగత్తును అన్యముగా భావించి ఇతరముగా భావించి అనేకముగా భావించి ఈ అనేకములో కొన్ని అనుకూలము కొన్ని ప్రతికూలము అని భ్రమించి తత్కారణంగా రాగద్వేషాలని పెంచుకుని కామనలను భయములను పెంచుకుని ఉండి ఈ కామనల కోసం మంత్రాలను వల్లిస్తూ భయాల కోసం మంత్రాలను వల్లిస్తూ ఎవళ్ళైతే ఉంటారో వాళ్ళు సంసారంలోనే పడి ఉంటారు. మంత్రాలు కూడా సంసారాన్ని పెంచేవిగానే ఉంటాయి. కొన్ని చెప్పాను కదండి 96,000 ఓ మంత్రం చెప్తాను చూడండి. యోమా అగ్నే భాగినకుం సంతమథా భాగం చికీరుషతి అభాగమగ్నేతం కురు మామగ్నే భాగినం కురు స్వాహ. అర్థమైందా మంత్రం? ఏం తేలిగ్గా లేదు, సింపుల్గా ఉంది. దాంట్లో అర్థం కాకపోవడానికి ఏముంది? ఓ అగ్ని, అగ్ని అంటే అగ్నిదేవత, లేకపోతే పరమేశ్వరుని కూడా అగ్ని అంటారు. అగ్నే నయ్యతి అగ్ని, హే అగ్నే నాకు వాటా లేకుండా చేయాలని చూస్తున్నాడయ్యా ఆయన, మొత్తం వాటా అంతా తనే చేసుకోవాలని నాకు వాటా లేకుండా చేయాలని చూస్తున్నాడు. ఎవడో ఒకడు వాడు శత్రువు అవుతాడు. అన్నగారైనా శత్రువు అవుతాడండి, వాటా లేకుండా చూద్దాం చూస్తుంటే మరి శత్రువు అవ్వకపోతే ఇంకెవడవుతాడు? వాటా లేకుండా చూసేవాడు ఎవడవుతాడు? బంధువు అవుతాడా పైవాడు అవుతాడా? బంధువే అవుతాడయ్యా. కాబట్టి ఓ అగ్నిదేవత, వాడికి వాటా లేకుండా చేసేసి మొత్తం వాటా అంతా రాకే వచ్చి ఇట్లా చేయవయ్యా, ఇది సంసారం అంటారా లేకపోతే దీన్ని మోక్షం అంటారా? కాబట్టి మంత్రం అంటే ఇంకా దాన్ని సరిగ్గా అర్థం చేసుకునే పద్ధతిలో అర్థం చేసుకోవాలి. సంసారమునకు ఈ కామనలు భయములతో చదివే మంత్రాలు చేసే పూజలు ఉత్సవాలు ఇవన్నీ కూడా సంసారమే. అది జస్ట్ బికాజ్ సంస్కృతంలో ఉంది కాబట్టి మంత్రం చెప్పాడు కాబట్టి సంసారం విముక్తుడైపోతాడని అనుకోకూడదు అని జాగ్రత్తగా గమనించాలి. సో ఎవడైతే ఈ సంసార వృక్షాన్ని తెలుసుకుంటాడో, ఇక్కడ తెలుసుకోవడం అంటే ఏమిటో తెలిసిన రెండు అంశాలు ఉన్నాయి దాంట్లో. ఈ సంసారము క్షణభంగురము, భంగురము అంటే విరిగిపోయేది, అలా ఒక క్షణంలో విరిగిపోతుంది. సంసారాలు అలాగే ఉంటాయండి, అంతవరకు ఓ మహాసుఖంగా ఉంటారు, ఒక క్షణంలో విరిగిపోతుంది అంతే సంసారం అంతవరకు. చాలా విచిత్రంగా ఉంటుంది సంసార జీవితాలు. సో క్షణభంగురము అనిత్యము. మీరు డబ్బు పోగొట్టారనుకోండి, మీరు పోగు చేసిన సొమ్ము అంతా పోతుంది. ఆస్తి పోగు చేశారనుకోండి అదంతా పోతుంది. బంధువుల్ని పోగు చేశారనుకోండి అందరితోటి వియోగం వచ్చేస్తుంది, ఏది మిగలదు. అనిత్యము సంసారం అంటే అలా ఉంటుంది. వజ్ర కుటుంబం సంపాదించారనుకోండి పోతుంది ఆ వజ్ర కుటుంబం. పోదండి నేను గట్టిగా భద్రం చేసుకుంటానంటే ఓరు వెర్రివాడ వజ్ర నువ్వు పోతావురా బాబు, అప్పుడు ఈ ఉంగరం ఎవడో లాగేసుకుంటాడు. ఉంగరంతో సహా శ్మశానానికి వెళ్ళరు, మీరు గమనించారో లేదో. పీపుల్ ఆర్ వెరీ క్లేవర్ ఐటెల్ యూ. కాబట్టి సో సంసారం అంటే అలాగే ఉంటుంది కనుక ఇదే అనిత్యము. తర్వాత ఆనందం సంసారంలో అణువంత కూడా లేదు.
అణుమాత్రమైన సంసారంలో ఆనందము లేదు. మరి ఎక్కడుంది ఆనందం? ఆత్మస్వరూపంలో ఉండే అది మళ్ళీ వేదాంతం, అది మోక్షంలో పడిపోతుంది. సంసారంలో అణుమాత్రమైన ఆనందము లేదు. అటువంటి ఈ సంసారము, ఈ జగత్తునందు మన యొక్క కామనలు భయాల మూలంగా ఈ జగత్తులో ఈ సంసారము నడుస్తుంది. ఈ సంసారానికి ఆశ్రయము జగత్తు, జగత్తుకి మూలము పరమాత్మ అని మొత్తం ఇంటిగ్రేటెడ్ నాలెడ్జ్ ఉండాలి. అలా ఎవడైతే తెలుసుకుంటాడో వాణ్ణి వేదవేత్త అన్నారు. అంతే తప్ప వేదవేత్త అంటే హే పూర్తిత్వ అని మొదలుపెట్టి ఈ మూల నుంచి ఆ మూలకా వల్లించేసి కూర్చుంటే వాడిని వేదవేత్త అని అనరు. ఇక్కడ అనరు, అనీతోట అంటారు ఇక్కడ. కాబట్టి ఎస్తం వేద సవేదవిత్, వేదవిత్ అంటే అర్థం ఏంటో తెలుసిన, వేదార్థవిత్ ఇత్యర్థ. అవునండి, అర్థం తెలియాలండి. మీకు అర్థం తెలిస్తే ఏమైనా ఉంది లేకపోతే లేదు. ఇప్పుడు భగవద్గీత శ్లోకాలన్నీ వల్లించేసామంటారు, అలా పరిచయం చేస్తారు. ఓకే, మీరు శ్లోకాలన్నీ కంఠస్థం చేశారు నిజమే, మీకు అర్థం ఏమన్నా తెలుసా? అబ్బాయి అర్థం తెలియదు అంటే అది మీకు తెలిసింది ఏమీ లేదు. మీకు తెలిసింది ఏమీ లేదు, యు హావ్ నాట్ నోన్ ఎనీథింగ్. అర్థం తెలియాలి, అర్థం తెలిస్తే ఒక అడుగు ముందుకు పడింది. దాన్ని అనుభవానికి తెచ్చుకుంటే మరో అడుగు ముందుకు పడింది. అలా ఉంటాయి. అర్థం తెలియకుండగా ఈ మంత్రాలన్నింటినీ బుర్రలో మొయ్యడమేగా మోతే కదా, మర్చిపోతారు. అలా మోస్తూ ఉండాలి వాటిని. మొయ్యాలంటే ఏం చేయాలి? కనీసం నెలకి 2 సార్లైనా వాటన్నిటినీ మళ్ళీ వల్లె వేసుకుంటూ ఉండాలి. కూర్చుని ఒంటరిగా కూర్చుని వల్లె వేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అలాగ తంటాలు పడిపోతున్నాడు, అలా కుస్తీ పట్టేస్తున్నాడు ఎందుకండి అంటే తప్పదు, అదే మర్చిపోతారు. అలా వల్లి వేసుకుంటూ ఉండాలి ఎప్పుడు అంటే ఎంత బరువు చూడండి, ఆ బరువు మోస్తూ ఉంటాడు. భారవాహి చందనస్య అనేదో సంస్కృతంలో సామెత ఉంటుంది. గంధపు చెక్కల్ని మోస్తున్నాడు తప్ప, గంధపు చెక్కలు బరువు 25 కేజీలు గంధపు చెక్కలు ఎత్తుకు పెట్టుకుని మోస్తున్నాడు. గంధం సుగంధమే, ప్యూర్ గంధం, కల్తీ కాదు. 25 కేజీలు నెత్తిమీ పెట్టుకుని మోస్తున్నాడు. దాని సుగంధం అందరికీ వస్తుంది, వీడికి రాదు. వీడికి ఏమొస్తుందంటే నెత్తిమీ బరువే ఉంటుంది. భారవాహి చందనస్య అంటూ ఏదో ఉంది, అలా అయిపోతుంది. కాబట్టి వేదవిత్ అంటే మంత్రాలను వల్లించేడని మాత్రం అర్థం కాదు, వేదార్థవిత్ అంటే వేదము యొక్క తాత్పర్యం తెలుసున్నవాడు. అర్థము అంటే తాత్పర్యం, ద మెసేజ్. ఇంగ్లీష్లో పర్పోర్ట్ అంటారు, పర్పోర్ట్. వేదము యొక్క తాత్పర్యం తెలుసున్నవాడు. వేద తాత్పర్యం ఏమిటంటే ఈ మంత్రాలన్నీ మీకు చెప్పి మీ చేత కామ్యకర్మల్ని చేయించి భయాల్ని పెంచి ముందు భయం పెట్టడం. వాడు హాయిగా ఉంటాడు, వాడు హాయిగా ఉంటాడు. వాడి కాలక్షేపం, వాడు ఏదో ఉద్యోగం చేసుకుంటూ పిల్లల పిల్లలతో హాయిగా ఉంటాడు. వాడిని ఇలా రాదానికి రాడు. పిలిచి నీ డేట్ ఆఫ్ బర్త్ నేను భయం పెడుతున్నాను, ఎలా చేస్తాను ఇలా రా అంటే వాడు ఏదో వేషం చూసి అది దండం పెడతాడు. నువ్వు ఎప్పుడు పుట్టావు అంటే ఏదో పెద్ద పండితులు కదా అడుగుతున్నాడు అనుకుని, నేను 1952 మార్చి 2 తారీఖున పుట్టానంటాడు. ఓహో, అలాగా 52 మార్చి 2 పుట్టాను లెక్కలు వేస్తాడు. లేకపోతే ల్యాప్టాప్ ఈ మధ్యకాలం వేసి నీకు కాలసర్ప దోషం ఉంది అని ఇలా తయారయ్యారు జనాలు. ఈ మధ్యన మొదలుపెట్టారు, మా చిన్నప్పుడు ఇవి లేవు. ఈ మధ్యనే 10 ఏళ్ళు అయింది ఈ కాలసర్ప దోషం వచ్చేది. అటు వైజాగ్లో ఒక ఆయన, ఇటు రాయచూరులో ఒక ఆయన, అలాగే మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఆ ఎళ్లల్లో కూర్చుని మధ్యలో కూడా కూర్చుని ఇలా కాలసర్ప దోషాలను మొదలుపెట్టారు. నేను అమెరికా వెళ్ళినప్పుడు కాలసర్ప దోషం మహాచలామణిలో ఉంది. అప్పుడు లేని ఒక కొత్త ఎలిమెంట్ నేను అమెరికా నుంచి రాగానే కాలసర్ప దోషంలో కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది, కొంత అడిషనల్ అటాచ్మెంట్స్ వచ్చాయి. గత 4 మాసాలు నేను కుర్చీలోంచి కింద పడినంత పని అయింది నాకు. ఈ ఒక ఆయన చెప్తే కాలసర్ప దోషము 6 రకములు, ఇవి లేవు అమెరికా వెళ్ళి ముందు లేవు, 4 మాసాల్లో వచ్చాయి 6 రకములు. నేను ఆశ్చర్యపోయాను, వారినిత్త అసలు ఈ 6 రకాలు ఏమిటో చూడాలి. చెవులు రిక్కించి వింటే శంఖచూడ కాలసర్ప, ఓహో ఇదిరే నాన్న నాకు తెలిసింది. ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడంటే
ఈ సర్పాలకి పేర్లు ఉన్నాయి. శంఖచూడస్ తక్షక వాసుకి ఏంటో ఇలా ఆ పేర్లు పెట్టుతున్నాడు. ఇదే ఇదే తమ్ముడు, ఇది పట్టుకొచ్చావా నువ్వు, దేవాంత పడవాయా నాయన అని నేను దండం పెట్టుకుంటున్నా. నీకు శంఖచూడ కాలసర్పదోషం ఉందన్న, అయితే ఇప్పుడు ఏం చేయమంటావు, ఇప్పుడు ఏం చేయమంటావు, నువ్వేం చేస్తావు అంటే ఈ లింగాన్ని బాగా ఒక నెల రోజులు పూజ చేసి బంగారు పొంగరంలో పెట్టుకుని ఎప్పుడు ఈ వేలుకు పెట్టుకుంటే నిన్న ఆ కాలసర్పం ఏం చేయలేదని చెప్పడం వాడికి. కెన్ యూ బిలీవ్ ఇట్? దిస్ కైండ్ ఆఫ్ సపోర్ట్, దిస్ కైండ్ ఆఫ్ మెసేజ్ యూ వాంట్ టు గివ్ టు పీపుల్? ఎంత తప్పండి ప్రజలను ఆ విధంగా ప్రతారణం చేయడం, ఇలాగంటే సలహా ఇవ్వడం. ఇంకా వాడు అది పట్టుకుపోతాడు. వాడి నుంచి ఆ భయాన్ని తొలగించటానికి 15 మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడు వచ్చి గీతోపదేశం చేయాల్సి ఉంటుంది. అప్పటికి కానీ వాడికి ఆ భయం పోదు. అరే బీ ఫియర్లెస్, బీ మ్యాన్ ఎనఫ్ టు బీ ఫియర్లెస్ అని చెప్పి వాడు ఎవడు ఎవడు చెప్తాడు? మళ్ళీ వివేకానంద పునః ఉద్భవించి చెప్పాలి వాడు, లేకపోతే శ్రీకృష్ణుడు ఉద్భవించి చెప్పాలి. అమేజింగ్. ఎనీవే, నేను కొంత డైగ్రెస్ అయినట్టున్నాను. సో వేదార్థవిత్, వేద తాత్పర్యము ఈ విధంగా మనకి భయాల్ని పెట్టడం కాదు. వేద తాత్పర్యం, వేద తాత్పర్యం ఏమిటంటే, వేదం అంటే జ్ఞానం, మనల్ని జ్ఞానము గలవారినిగా తీర్చిదిద్ది ఈ సంసార బంధం నుంచి, అనగా కామనలు భయములు. బంధం అంటే రెండే, కామనలు భయములు. అక్కడతోటి సంసారం ఆఖరు, దట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ సంసార, దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ సంసార. ఈ రెండింటి నుంచి మనల్ని విముక్తుల్ని చేయటం కోసం వేదం వచ్చింది తప్ప, మనకి భయాలన్నీ పెట్టి మనల్ని ఎందుకు కొరగాని వాళ్ళలాగా తయారు చేసి అధ్యాత్మం నుంచి జారిపోయే విధంగా చేయటానికి వచ్చిందా వేదం? లేదు. కాబట్టి వీళ్ళకి వేద తాత్పర్యం ఎరుగరు వీళ్ళు. వేద తాత్పర్యం ఎవరికి తెలుసో తెలుసునా? ఎస్టం వేద సవేద విత్, వాడికి తెలుసు వేద తాత్పర్యం అని స్తుతిస్తున్నాడు శ్రీకృష్ణుడు. నహి, అవును, వాడిని వేదవేత్త అని ఎందుకంటున్నారంటే, హీ బికాస్ సంసార వృక్షాదస్మాత్ సమూలాత్ జ్ఞేయ అన్య అనుమాత్ర అపి అవశిష్ట అస్తి. వాడిని వేద తాత్పర్యం తెలుసున్నవాడు అని మీరు డిక్లేర్ చేసేయచ్చు. ఎందుకంటే ఈ సంసారము, మీరు గమనించండి, సంసారము జగత్తు దేవుడు మూడు. సంసారము అంటే జీవుడిది, జగత్తు దేవుడు. సంసారం ఎప్పుడు ఉండి, జగత్తు సంసారం కాదు. ఆ జగత్తుని మీరు తప్పుగా తెలుసుకోవాలి. ఇప్పుడు త్రాడు సంసారం కాదండి, త్రాడు సంసారం కాదు. ఆ త్రాడుని మీరు తప్పుగా తెలుసుకోవాలి, పామని తెలుసుకోవాలి, అప్పుడు భయం కలుగుతుంది. భయానికే సంసారం అని పేరు. సంసారం అంటే భయము, ఇన్సెక్యూరిటీ, కామనలు అంటే వెలితి, ఇన్సఫిషియన్సీ. వాడికి ఎప్పుడు ఆ పూర్ణత్వం అనుభవానికి రాదు. ఏవో కోరికలు ఉంటూనే ఉంటాయి, పూర్ణత్వం అనేది ఏమి ఉండదు వాడికి. ఏవో భయాలు ఉంటూనే ఉంటాయి, అభద్రత అనేది ఏమీ ఉండదు. డబ్బు ఉంటుంది, ప్రాసాదాలు భవంతులు ఉంటాయి, ఇల్లు వాకిళ్ళు బంధువులు కొడుకులు కూతుళ్ళు నౌకర్లు చాకర్లు ఉంటారు, కానీ నిండుదనము పూర్ణత్వము ఉండదు, అభయము ఉండదు. దీని పేరు సంసారం. ఈ సంసారం వీడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జగత్తు నుంచి వచ్చింది. జగత్తు ఇవ్వలేదు, వీడి అజ్ఞానం వల్ల వచ్చింది. త్రాడు మిమ్మల్ని భయపడుతుందా? త్రాడు మిమ్మల్ని ఎందుకు భయపడుతుంది? మీరు ఆ త్రాడునందు పామును చూసినప్పుడు ఆ పాము మీకు భయహేతు అవుతుంది. పాము ఎక్కడి నుంచి వచ్చింది? థాట్ నుంచి వచ్చింది. అంటే అర్థం ఏంటి? థాట్ బ్రింగ్స్ ఫియర్ అపాన్ ఇట్ సెల్ఫ్. నేను కాలసర్పదోషాన్ని విమర్శించినప్పుడు నేనేదో నాకు ఒక ఫ్యాడ్ ఉండి విమర్శించాననుకుంటున్నారా? నాకు అలాంటి ఒక హ్యాబిట్ ఉండి విమర్శించాననుకుంటున్నారా? లేదు. ఐ సీ క్లియర్లీ లైక్ డే లైట్. థాట్ బ్రింగ్స్ ఫియర్ అపాన్ ఇట్ సెల్ఫ్. అంటే థాట్ ఏం చేస్తుంది? మూవ్ అవుతుంది. మూవ్ అయ్యి తనకి భయాన్ని తానే
కల్పించుకుంటుంది. దట్ ఈజ్ హౌ ఇట్ హ్యాపన్స్. ఇప్పుడు థాట్ ఉంటుంది, అక్కడ మీరు దాన్ని చూస్తారు. అంటే థాట్ ఎలా చూస్తుంది? థాట్ పాము అన్నట్టుగా చూస్తుంది, చూసి భయపడుతుంది. ఎవరు భయపడతారు? భయం కూడా థాటే. కాబట్టి థాట్ బ్రింగ్స్ ఫియర్ అపాన్ ఇట్ సెల్ఫ్. యు హావ్ టు నో దాట్. మీకు భయం వేస్తుందా? వేస్తుందండి. కావాలని ఒకటి కాదండి బాబు, అరడదని భయాలు ఉన్నాయి. అంటే మీ థాట్ మీకు అరడని భయాలని కల్పించి పెట్టింది మీ థాట్. మీరు థాట్కే సర్పం అని పేరు పెడతారంటే పెట్టండి, నాకే అభ్యంతరం. యు థింక్ అండ్ బికమ్ ఫ్రైటెండ్. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ హ్యాపీనింగ్. యూ షుడ్ నో దాట్. ఆ రకంగా కామనలు, భయములు, సంసారము దేని గురించి ఉంటాయి? కామనలు బాహ్యమునందుండే వస్తువుల గురించి. భయములు దేని గురించి ఉంటాయి? బాహ్యమునందుండే వస్తువులు. ఈ వస్తువులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ పరమాత్మ యందు ఇవి ఆవిర్భవించినవి. పరమాత్మ యందు ఈ నదులు, పర్వతాలు ఇవన్నీ కూడా ఆ పరమాత్మ స్వరూపములే. ఆ పరమాత్మయే పృథివీ రూపంగా ఉన్నాడు, వాయు రూపంగా, అప్పులు అంటే జలముల రూపంగా పరమాత్మయే వ్యాపించి ఉన్నాడు. కాబట్టి సంసారము దీనికి ఆశ్రయము జగత్తు, ఆ జగత్తునకు మూలము పరమాత్మ అని మీకు స్పష్టంగా తెలిసిందనుకోండి, అప్పుడు మీకేమవుతుంది? ఈ సంసారము ఆ జ్ఞానం చేత సంసారము తొలగిపోతుంది. వెరీ సింపుల్. నో డిజైర్స్, నో డిజైర్స్, నో ఫియర్స్. ట్రై చేసి చూడండి. బీ డిజైర్లెస్, బీ ఫియర్లెస్. ట్రై చేసి చూడండి. యూఆర్ ఫ్రీ. ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఆ ఫ్రీడమ్ ఉన్నప్పుడే మీ స్వరూపం మీకు అనుభవానికి వస్తుంది. ఫ్రీడమ్ లేనిదే స్వరూపం అనుభవానికి రాదు. ఫ్రీడమ్ ఉండాలి. ప్రేమ అనుభవానికి వస్తుంది. ఫ్రీడమ్ ఈజ్ లవ్. ఫ్రీడమ్ ఈజ్ ఫుల్నెస్. ఫ్రీడమ్ ఈజ్ ఫియర్లెస్నెస్. అదంతా మీకు అనుభవానికి వస్తుంది. దాని పేరే మోక్షము. ఇదంతా కాబట్టి ఇదంతా ఈ మాత్రం మీరు తెలుసుకున్నారనుకోండి, ఇంకా ఈ సృష్టిలో తెలియాల్సిందేముంటుందండి? ఏం మిగలదు. ఎందుకంటే సంసారము కామనలు భయముల నుంచి వచ్చినది. పృథివీ తేజో వాయు ఆకాశములనే జగత్తు ఈశ్వరుని యందు అధిష్టానము కలిగి ఉన్నది. ఆ ఈశ్వరుడు అఖండ సద్రూపుడు, ఆయనే ఈ జగత్తునకు అధిష్టానము అని ఇంత తెలిసేసుకుంటే ఇంక తెలుసుకోవాల్సిందేమైనా ఉందా? ఏమీ లేదు. ఇంక తెలుసుకోవాల్సిందేం లేదు. రామకృష్ణుల వారు ఒక కథ చెప్పారు. ఒక మామిడి తోట ఉన్నది. వేసవి కాలం, విరగబూచి పండి కాయలు కాసి అన్ని పళ్ళతో నిండి ఉన్నది. ఇద్దరు వెళ్ళారు ఆ మామిడి తోటలోకి. ఆ యజమానుడు ఆ ఇద్దరికి పర్మిషన్ ఇచ్చాడు. మీ ఇద్దరికి నేను 2 గంటల టైం ఇస్తున్నా. ఎంటర్ అట్ 10 అండ్ రిపోర్ట్ టు మీ అట్ 12. ఈ 2 గంటలు మీరు యథేచ్ఛగా, మిమ్మల్ని ఎవరో అడ్డుకోరు, ఈ మామిడి తోటని మీరు యథేచ్ఛగా దర్శించవచ్చు, మీకు కావలసిన వాటిని తీసుకోవచ్చు. యు ఆర్ ఫ్రీ టు డూ వాట్ ఎవర్ యూ లైక్. 2 అవర్స్ వీళ్ళు 2 అవర్స్ అయ్యే వచ్చారు. వాళ్ళలో ఒకరిని అడిగాడు, ఈ 2 గంటల్లో నువ్వు ఏమీ సంపాదించినావు అని అడిగాడు. అడిగితే ఆయన పెద్ద డైరీ ఉంది చేతిలో, పెన్ను, 2 పెన్నులు డైరీతో సహా వెళ్ళాడు మామిడి తోటలోకి. ఆ డైరీ నిండా రిపోర్ట్లు రాసుకుని కూర్చున్నాడు. మీ మామిడి తోటలో 12 రకముల మామిడి చెట్లు ఉన్నాయి అనే 12 రకాల లిస్టు ఉంది. ఈ రకం బంగి బనగానపల్లి మామిడి 36 చెట్లు ఉన్నాయి. చెరుకు రసాల మామిడి 49 చెట్లు ఉన్నాయి అని అలాగ మొత్తం అంతా లిస్టు. మొత్తం ఇంత వైశాల్యము, ఇన్ని చెట్లు అని మొత్తం స్టాటిస్టిక్స్ అంతా ఇచ్చి, దిస్ ఈజ్ వాట్ ఐ ఫామ్ ఇన్ 2 అవర్స్ అని ఇచ్చాడు. ఆ యజమానుడికి తెలియదు, ఇన్ని ఇన్ని ఉన్నాయా? అతనికి తెలియదు బాబు. ఇవన్నీ అతను ఎక్కడ లెక్క పెట్టుకున్నాడు? 2వ అతన్ని అడిగాడు, నువ్వేం తెలిసిందా? నేను 4 రకాల మామిడి పళ్ళు తిన్నానండి, చాలా బాగున్నాయి, 4 కూడా విలక్షణంగా, కడుపు నిండిపోయిందండి, తృప్తి కలిగింది అని 2వాడు అన్నాడు. ఈ వేదవిత్ అంటే వాడు. వాడికి ఈ లిస్టులు ఏమీ తెలియవు. ఇన్ని ఇన్ని ఇంత ఈ సమాచారం వాడికి ఏం తెలియదు. దీంట్లో ఇప్పుడు వేదవేత్త ఎవడు, మామిడి తోట తెలిసినవాడు ఎవడు? ఇద్దరిలోనూ ఆ 4 పళ్ళు తిని కడుపు నిండా బయటకు వచ్చిన వాడే
మామిడి తోటకి వేత్త అవుతాడు. ఈ లిస్టులు పెట్టుకుని వచ్చాడు చూడండి, స్టాటిస్టికల్ లిస్టులన్నీ. వాడికి వాడి జ్ఞానం కూడా అదో రకం జ్ఞానమే, కానీ ఆరు రకాల కాలసర్పదోషాలు అన్నట్టుగా ఉంటుంది. ఆ జ్ఞానం అదో జ్ఞానమా? ఎందుకు కొరగాని జ్ఞానం. కాబట్టి ఈ నాలుగు రకాల మామిడి పళ్ళు ఉన్నాయి, నాలుగు చాలా మధురంగా ఉన్నాయి, నేను అన్నింటి మాధుర్యాన్ని అనుభవించినాను అని ఎవడైతే చెప్పాడో వాడు తెలుసుకోదగ్గది ఇంకేమైనా మిగిలిందా తోటలో? ఏం మిగిలిలేదు. ఈ రెండో వాడు ఏదీ తెలుసుకోలేదు. కాబట్టి ఎవడైతే ఈ జగత్తు దాని మూలము పరమాత్మ అని మొత్తం సమాచారం అంతా తెలుసుకుంటాడో వాడు తెలుసుకోవలసింది ఇంకా ఏమీ మిగిలి ఉండదు. అంచేతనే వాడిని వేదవిత్ అని మనం అనొచ్చు. అత సర్వజ్ఞస్సహ యో వేదార్థవిత్. ఎవడైతే వేద అర్థ అంటే తాత్పర్యం, ఈ విధంగా వేద తాత్పర్యం అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు సర్వము తెలిసిన వాడే, వాడు సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు అంటే ఆ మామిడి తోటకి సర్వజ్ఞుడు ఎవరు? ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎన్ని కొమ్మలు ఉన్నాయి, ఎన్ని ఆకులు ఉన్నాయి, వాడా సర్వజ్ఞుడు అంటే? అది కాదు సర్వజ్ఞుడు అంటే. లోకంలో అలా అనుకుంటారు. ఇంగ్లీష్ బాగా వచ్చిన వాడు అంటే డిక్షనరీ అంతా బట్టి పెట్టిన వాడినా? అలా అనుకుంటారు, అలా ఉండదు. సర్వజ్ఞుడు అంటే దాని సారమును పట్టుకున్నవాడు. కాబట్టి ఇక్కడ కూడా ఈ వేద తాత్పర్యమును తెలుసున్నవాడు కనుక వీడిని మనం సర్వజ్ఞుడు అనొచ్చు. ఎవడైతే వేద తాత్పర్యము తెలిసినవాడో వాడు సర్వజ్ఞుడు. వాడు మొత్తం మంత్రాలు లక్ష మంత్రాలు వాడు వల్లించలేకపోవచ్చు, కానీ ఆ లక్ష మంత్రాల సారం వాడికి తెలుస్తూ ఉంటుంది. ఓహో ఇవి కామ్య మంత్రాలు, ఇవి భయాన్ని పోగొట్టే మంత్రాలు, భయాన్ని కలిగించడం, వాటిని పోగొట్టడం. ముందు భయాన్ని పెట్టడం, తర్వాత దాన్ని పోగొట్టడం. అదే పాములు ఉంటాయిరో అన్నాం, అక్కడ పాములు లేవో ఏమో, వీడు కల్పితమైన పాములు, అంతటా పాములు కనపడుతుంది, ఇదో పాము అదో పాము అని అంతటా పాముల్ని చూడడానికి అలవాటు చేయటం. తర్వాత ఇగో ఈ మణి దగ్గర పెట్టుకో పాములు రావని చెప్పడం, అంటే వాడు ఆ మణి పట్టుకుని వెళ్ళాడుతూ ఉంటాడు, ఇటువంటి తిరుగుతూ ఉంటాడు అలా. ఎనీవే, సో వీడు వేద తాత్పర్యము తెలిసిన సర్వజ్ఞుడు. ఇది సమూల వృక్ష జ్ఞానం స్తౌతి. ఆ జ్ఞానాన్ని కొనియాడుతున్నారు. ఈ సంగతి తెలుసుకున్నవాడు వాడు వేదవేత్తయ్యా అంటే ఆ జ్ఞానము చాలా గొప్పది అని స్తుతిస్తున్నాడు శ్రీకృష్ణుడు, స్తోత్రం చేస్తున్నాడు. సో ఏ జ్ఞానము? చెట్టు యొక్క జ్ఞానం కాదు, సమూల వృక్ష జ్ఞానం. ఊర్ధ్వమూలమధ శాఖం. ఈ చెట్టు సంసారం అనే చెట్టు మా అక్కడ ఉన్న చెట్లు కాదండి. వృక్షజ్ఞానం అంటే ఏదో చెట్టు తెలుసుకున్నాడని కాదు, ఈ సంసారం అనే చెట్టు. సో ఈ సంసారం అనే చెట్టు దానికి మూలము పరమాత్మ. ఊర్ధ్వమూలం, పరమాత్మని పక్కన పెట్టకూడదు. సో పరమాత్మని పక్కన పెట్టి సంసారం తెలుసుకున్నాడు అనుకోండి, వాళ్ళని శూన్యవాదులు అంటారు. బౌద్ధులలో ఒక వర్గము కలదు, వాళ్ళు సంసార వృక్షాన్ని బాగా తెలుసుకుంటారు కానీ మూలాన్ని అంగీకరించరు, మూలం లేదు ఏం లేదంటారు. కాబట్టి వాళ్ళ జ్ఞానము అది ఉపయోగించే జ్ఞానం కాదు. మూలముతో సహా సంసార వృక్షము యొక్క సంసార వృక్షము ఎవడైతే తెలుసుకుంటాడో వాడు సర్వజ్ఞుడే అని స్తుతించినారు. మంచిది, మనం ఒక శ్లోకాన్ని పూర్తి చేశాం, మంచి శ్లోకం. గీతలో కొంచెం తత్వప్రధానంగా తత్వపరంగా వ్యాఖ్యానం చేయటంలో క్లేశము గల శ్లోకం ఇది, మిగతా శ్లోకాల లాంటిది కాదు. అయితే ఆ టాపిక్ ఇంకా పూర్తి కాలేదు. ఆ చెట్టుకి ఇంకా ఉంటాయి. ఇంతవరకు ఆకులు చూసాం, మూలం చూసాం, ఆకులు చూసాం. తల్లి వేరు బ్రహ్మ పరమాత్మ, పక్కపక్క చిన్న చిన్న వేళ్ళు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, అవన్నీ కూడా చెప్పాలి కదా. మరి అవన్నీ చెప్తేనే అది కంప్లీట్ రూపకం అవుతుంది. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణప్రవృద్ధా విషయ ప్రవాళాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఈ సంసార వృక్షము దీన్ని తెలుసుకోనడం,
తెలుసుకోకుండా ఉంటే దీంట్లో బంధింపబడ్డం, తెలుసుకుంటే ఈ సంసార వృక్షం నుంచి బయటపడ్డం, మోక్షాన్ని పొందడం, ఈ మొత్తం సమాచారం అంతా మనుష్యులకి ఉద్దేశించి చెప్పారు తప్ప ఇది పశుపక్ష్యాదులకు కానీ లేక దేవతలకు కానీ ఉద్దేశించింది కాదు. ఇప్పుడు మీకు సంగతి చెప్తా, ఏ సమాజంలోనైనా రెవల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసిన, మిడిల్ క్లాస్ నుంచి వస్తుంది. మిడిల్ క్లాస్ నుంచే రెవల్యూషన్ వస్తుంది. ఇప్పుడు స్వచ్ఛ భారత్ అన్నప్పుడు కూడా అటు జూబ్లీ హిల్స్ మొదలైనటువంటి పోస్ట్ లొకాలిటీలు అవి ఎప్పుడూ స్వచ్ఛంగానే ఉంటాయి. వాళ్ళు స్వచ్ఛంగా పెట్టుకుంటారు, అవసరమైతే డబ్బులు ఖర్చు పెట్టి స్వచ్ఛంగా పెట్టుకుంటారు. వాళ్ళకి నరేంద్ర మోడీ గారు వచ్చి చెప్పక్కర్. స్లమ్స్ ఉంటాయి చూసారా, ధారావి మొదలైన స్లమ్స్, ఇక్కడ కూడా ఏమో స్లమ్స్ చాలానే ఉంటాయి. నరేంద్ర మోడీ ఒక మోడీ కాదు 100 మోడీలు వచ్చినా అవి అలాగే కలుషంగానే ఉంటాయి. కాబట్టి స్వచ్ఛ భారత్ అనే కళని సాకారం చేసేది ఎవళ్ళు? మీరు నేను, మధ్యతరగతి వాళ్ళే. ఆత్మజ్ఞానం దగ్గరికి రండి, బాగా సంపన్నులకి ఏ ఆత్మజ్ఞానం అక్కర్లేదు వాళ్ళకి. వాళ్ళు రిచ్ మ్యాన్స్ గాడ్ అని ఒక ఎక్స్ప్రెషన్, రిచ్ మ్యాన్స్ గాడ్ అని ఒక ఎక్స్ప్రెషన్. అదేదో నేను ఏదో కొత్త సంగతి మీకు చెప్తున్నాను అని అనుకోద్దు. ఇట్స్ సోషియాలజీలో అదొక ఎక్స్ప్రెషన్, స్టడీ ఆఫ్ రిలిజియన్స్ వరల్డ్ ఓవర్. దాంట్లో ఆ పరిశీలనలో దట్ ఎక్స్ప్రెషన్ ఇస్తే ఇలా అంటే అండర్ కొటేషన్స్ అని అర్థం. రిచ్ మ్యాన్స్ గాడ్, సంపన్నులు వాళ్ళు దేవుణ్ణి వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళ దేవుడు ఎలా ఉంటాడు? ఆయన కూడా సంపన్నులకు తగ్గట్టు ఉంటాడు, అంతేగాని బూడిద బుస్సన్నలా ఉండడు. రిచ్ మ్యాన్స్ గాడ్, ఓకే. సో కాబట్టి వాళ్ళకి ఏ వేదాంతం అక్కర్లేదు. వాళ్ళకు దేవుడు ఉన్నాడు, డబ్బుకి తగ్గ దేవుడు వాళ్ళకు ఉంటాడు. ఆ దేవుడికి పూజ చేయాలంటే 5 లక్షలు ఖర్చు అవుతుంది, అలాగే ఇలా ఉంటుంది. ఆయనకి బంగారు కిరీటాలు ఇదేది చాలా హడావిడిగా ఉంటుంది. రిచ్ మ్యాన్స్ గాడ్, అక్కడ ఏ వేదాంతం ఉండదు. ఈ కూలీ నాలి చేసుకునే వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళకి వేదాంతానికి టైం ఎక్కడ? కడుపు నిండితే వేదాంతం, కానీ ఆకలిగా ఉన్నవాడికి వేదాంతం చెప్పడం తప్పు, చెప్పకూడదు. ఆకలిగా ఉన్నవాడికి ఊర్ధ్వమూలమధ శాఖం అని మొదలుపెట్టుకోండి. వాడికి ఎవరు దోశ ఇడ్లీ ఏది కావాలని అడిగి అదే తెప్పించి వాడికి ఇవ్వాలి. ఇంకా సగం కడుపు నిండి సగం నిండని మన వాళ్ళు మనం ఉన్నామే, మనకే వేదాంతం, మన్నే ఉద్ధరిస్తుంది. కాబట్టి మనుష్యులు ఇది దాని లెక్కది. అటు దేవతలకి వేదాంతం పనికిరాదు, వాళ్ళకి వేదాంతం పడదు. వాళ్ళు భోగపరాయణులుగా ఉంటారు. దేవలోకం ఎలా ఉంటుంది? 5-స్టార్ హోటల్ లాగా ఉంటుంది. 5-స్టార్ హోటల్లో ఏముంటుంది? ఏ వాతావరణం ఉంటుంది? భోగ వాతావరణం ఉంటుంది 5-స్టార్ హోటల్లో. దేవలోకం 5-స్టార్ హోటల్ లాగా ఉంటుంది. అక్కడ వేదాంతమే ఉండదు. 5-స్టార్ హోటల్లో వేదాంతమే ఉండదు. స్లమ్స్లో వేదాంతం అసలే ఉండదు. మధ్యతరగతి వాళ్ళకే ఉంటుంది. అటు దేవతలకి అక్కర్లేదు వేదాంతం, ఇటు అసురులకు రాక్షసులకు అక్కర్లేదు. ఇటు ఎటు ఇటు కాకుండా అటు కాకుండా మధ్యలో వేలాడుతున్నాం మనం ఉన్నామే, మనకే ఈ వేదాంతము, మనుష్య లోకే. నిజంగా ఇప్పుడు ఈ చెట్టు ఉంది, ఈ చెట్టుకి కొమ్మలు ఉన్నాయి. కొమ్మలు ఎక్కడుంటాయి? పై కొమ్మలు, మధ్య కొమ్మలు, క్రింది కొమ్మలు. మీరు చెట్టు తలకిందులు చెట్టు ఊహించుకోవాలి మీరు, ఓకే? తలకిందులు చెట్టు మీరు ఊహించుకోవాలి. పై కొమ్మలు ఏమిటో తెలిసిన దేవతలు, మధ్య కొమ్మలు మనం మనుష్యులు, క్రింది కొమ్మలు అసురులు రాక్షసులు. అలా ఊర్ధ్వంగచ్చంతి సత్వస్థాః, మధ్యే తిష్ఠంతి రాజసాః, జఘన్యగుణవృత్తిస్థాః అధోగచ్చంతి తామసాః. అంతలో ఉంది శ్లోకం 14వ అధ్యాయంలో వచ్చింది. సత్వగుణ ప్రధానంగా జీవించిన వాళ్ళు దేవలోకాలకు పోతారు. అధోగచ్చంతి తామసాః, తమోగుణ ప్రధానంగా బ్రతికిన వాళ్ళు నరకానికి, అధోలోకాలకి, క్రింది లోకాలకి పోతారు. మధ్యలో ఉంటారు వీళ్ళు రాజస్సులు, వీళ్ళు మానవులు అని 3 రకాల లోకాలు చెప్పారు. 3 రకాల లోకాలు, స్వర్గలోకము, మనుష్యలోకము, అదే భూలోకము, పాతాళ లోకము. 3 కొమ్మలు, 3 రకాల కొమ్మలు. లేదా ఈ లోకంలోనే
దేవతలు, అసురులు, రాక్షసులు, మనుష్యులు ఉంటారు. దేవతలు అంటే ఎవరు? టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, వాళ్ళు దేవతలు. స్టార్స్, రకరకాల స్టార్స్. వాడు పాట పాడతాడు, పాట పాడితే 50 లక్షలు తీసుకుంటాడు. పాట ఎలా పాడతాడు? ఇలా ఇలా ఊగిపోతే ఇష్టం గాయతీ నిలబడి పాడతాడు, ఇలా ఇలా ఊగిపోతూ పాడతాడు. ఆ మైక్ కూడా అలాంటి మైక్ ఏదైనా మనం కూడా కొనుక్కుంటే బాగుంటుంది అనుకుంటూ ఉంటా. ఆ మైక్ ఇలాగ ఇలా గుండ్రంగా ఇంత ఇంత విశాలంగా దోశలాగా ఉంటుంది, దోశ వేసినట్టుగా అలా ఉంటుంది. దానికి చిల్లులు చిల్లులుగా ఉంటాయి. అంటే చాలా హై సోఫిస్టికేటెడ్ మైక్ అయి ఉండాలి. ఐ థింక్ సో. వాడు దాంట్లో లోడ్ పెట్టేసి అంటాడు, ఇంకొకటి వాడి పక్కన ఉంటాడు, ఉంటుంటే వాడు అంటుంటాడు. అలా ఊళ్ళు ఆలు అయిన తర్వాత చిప్ 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 రైలే అంటాడు. అనేప్పటికీ చిక్ 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 రైలే అని పక్కవాడు అంటాడు. ఇవి పాటలు. దానికి వాడికి 50 లక్షలు ఇస్తారు. ఆ వాడవాళ్ళు ఎందుకు మనం ఊహ కూడా చేయలేము. వాళ్ళందరూ పెద్ద పెద్ద వీళ్ళు దేవతలు ఉన్నారు, ఆ దేవలోకంలో ఉంటారు. ఇక స్లమ్స్లో వాటిల్లో చాలా దురవస్థలో ఉండేవాళ్ళు అసురులు, రాక్షసులు, మధ్యలో మనం ఉంటాం. అలా మీరు చూసుకోవచ్చు, పై కొమ్మలు, మధ్య కొమ్మలు, క్రింది కొమ్మలు. ఇంకో రకంగా ఎలాగంటే, చాలా పుణ్యం చేసుకుని శాస్త్రాలను బాగా అధ్యయనం చేసి వైరాగ్య సంపన్నులుగా శమధమాదులను కలిగి తపస్సులుగా ఉండేవాళ్ళు ఊర్ధ్వ. భయాలు, కామనలు, ఎంతసేపు కామనలు భయాలు వాడిని ముట్టుకుంటే చేతికి కామనలు కానీ భయాలు కానీ జిడ్డు కింద తగులుకుంటాయి. వాడిని టచ్ చేస్తే చాలు, ఒళ్ళంతా ఆమదం రాసుకున్న వాడిని ముట్టుకుంటే ఏమవుతుంది? చేతికి ఆమదం వస్తుంది. పూర్వం దొంగలు ఒంటికి ఆమదం రాసుకుని కన్నం వేయటానికి వచ్చేవారు ప్రాచీన కాలంలో, ఇప్పుడు కాదు. వాళ్ళు పట్టుకుంటే, వాళ్ళు వీడిని పట్టుకునే ప్రయత్నం చేస్తే వాడు స్లిప్ అయిపోతాడు, వీడికి ఆమదం దొరుకుతుంది వీడి చేతికి. అలా ఉంటారు కొంతమంది. వాడిని ముట్టుకుంటే కామనలు, భయాలు ఏదో ఒకటి మీకు తగులుకుంటుంది. అలా ఉంటారు వీళ్ళు రాజస్సులు. కామనలు అంటే రాజస్సులు, భయం అంటే తామసం. భయం తామసం, తమోగుణం. కామనలు ఉన్నవాడు ఎప్పటికైనా కామనల నుంచి బయటపడి వాడు మోక్షాన్ని పొందే ఛాన్స్ ఉంటుందేమో కానీ, భయములు, మూఢ విశ్వాసాలు, భయం ఉన్నవాడు వాడు తామసులు. వాళ్ళు తమోగుణంలో పడుంటారు. తమోగుణం అంటే సత్వగుణానికి చుక్కెదురు, ఆపోజిట్. దే కెన్ నెవర్ కమింగ్ టు సత్వగుణ. అలా పడి ఉండాల్సిందే, అది తామసం. భయాలంటే అలా ఉంటాయి. భయం ఉండకూడదు. భయం ఉంటే మీరు వేదాంతానికి పనికిరారు. వేదాంతంలో ధీరహ అనే మాట 100 సార్లు వస్తుంది. ధీరహ అంటూ ఉంటారు, కశ్చిత్ ధీరహ, ధీరాహ అని శ్రీకృష్ణుడు ఎన్నోసార్లు అంటాడు. ధీరుడు అంటే అర్థం ఏంటి? అలాగా ప్రతిదానికి భయపడుతూ ఉంటే వాడు ధీరుడవుతాడా? ధీరుడంటే జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొనేవాడిని ధీరుడు అంటాడు. అంతే తప్ప పిల్లికి భయపడి, కుక్కకు భయపడి, సూర్యుడికి, ప్రతిదానికి భయపడేవాడు వాడు ధీరుడు ఎలా అవుతాడు? భయము ఏం చేస్తుందంటే మైండ్ని స్లేవరీలోకి నెట్టేస్తుంది. ఫియర్ ఈజ్ అ స్లేవరీ. అంచేతనే భయస్వభావం గలవాడికి తత్వం తెలియనే తెలియదు. అంచేతనే వేదాంతంలో నేను పర్టికులర్గా అంధవిశ్వాసాలని నేను దునుమాడే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎందుకంటే అంధవిశ్వాసాలన్నీ భయప్రధానంగా ఉంటాయి. మెయిన్గా కామనలు కూడా కొన్ని ఉంటాయి, మెయిన్ భయప్రధానంగా ఉంటాయి. సో వీడు ఏదో చదువుకుని వచ్చి భయాలన్నీ నేర్చుకుని వస్తాడు. వచ్చి వాడిని దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికీ భయాలన్నీ నేర్పుతూ ఉంటాడు. మామూలుగా ఎవరికి పాములు కనపడవు. ఇవన్నీ చదివేసుకుంటే ఇంకా అన్నీ పాములే. ఎటు చూసినా ఇక్కడ చూస్తే పాము, అక్కడ చూస్తే పాము, అన్నీ పాములే. విష్ణువు పాములే, శివుడు పాములే, అయ్యప్ప పాములే, అన్నీ పాములే. పాములు తప్ప ఇంకేం లేదు. అలా భయపడుతూ ఉండడం. ఎనీవే, సో కొంత డైగ్రెషన్ అయింది, వాటెవర్. కాబట్టి ఈ కొమ్మలను మీరు పలు రకాలుగా వ్యాఖ్యానం చేయవచ్చు. శమధమాది సాధన సంపత్తి కలిగినటువంటి జ్ఞానులు వాళ్ళు ఊర్ధ్వ పైనున్న కొమ్మలుగా, కామనలతో ఉండే మనుష్యులు మధ్య కొమ్మలుగా, భయాలతోటి అజ్ఞానంతో ఉండేవాళ్ళు కింది కొమ్మలుగా కూడా మీరు చెప్పుకోవచ్చు. తర్వాత మనుష్యులలోనే
మనుష్య జన్మ ఉత్తమ జన్మగా, పశుపక్ష్యాది జన్మ మధ్యమ జన్మగా, చెట్టు చేమలు అధమంగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆ సంసార వృక్షానికి ఉండేటువంటి కొమ్మలు. జీవులు క్రింది కొమ్మల్లో ఉన్నవాళ్ళు పై కొమ్మలకి పోతూ ఉంటారు, పై కొమ్మల్లో ఉన్నవాళ్ళు క్రింది కొమ్మలకి వస్తూ ఉంటారు. వీడు యజ్ఞం చేస్తాడు, పోయి పై కొమ్మకి ఎక్కుతాడు, అక్కడ కొంతసేపు కూర్చుంటాడు. కూర్చుంటే ఆ పుణ్యం ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ కింద కొమ్మకి వస్తాడు. ఈ క్రికెట్ మ్యాచ్ జరుగుతుందనుకోండి, వీడి టికెట్ కొనుక్కోవడానికి దొరకలేదు, ఆ స్టేడియంకి అవుట్ సైడ్ చెట్టు ఒకటి ఉంటుంది, ఆ చెట్టు ఎక్కుతాడు. ఆ చెట్టు కొమ్మలు ఉంటాయి, కొంతమంది కింది కొమ్మల్లో కూర్చొని ఏదో కనపడి కనపడినట్టుగా చూస్తూ ఉంటారు, కొంతమంది మధ్య కొమ్మలు ఎక్కుతారు, ఇంకా కొంతమంది పై కొమ్మల కంటే ఎక్కేస్తారు. యువకులు ఎక్కేసినప్పుడు ఉత్సాహంగా ఉంటుంది, అన్నీ కనపడుతున్నాయి. ఓ పావుగంట అయ్యేప్పటికీ నడువు నొప్పెట్టి, చేతులు నొప్పెట్టి, కాళ్ళు నొప్పెట్టి అక్కడ కూర్చోవడానికి అవకాశం ఉండదు. వాడు మెల్లగా కింది కొమ్మకి జారుతాడు, కొంచెం విశాలంగా ఉంటుందని. వీడు జారాడు కదా అని ఆ చోటు మనకి దక్కేయాలని కింది కొమ్మ ఉన్నవాడు పై కొమ్మకి ఎక్కుతాడు. ఈ రకంగా సంసారం పోతూ ఉంటుంది. ఈ సంసారం ఉంది చూశారు. దీన్ని ఇలా వర్ణించడం ఎందుకంటే ముందే మనం చేసాం, వైరాగ్యం కొరకు వర్ణిస్తున్నారు. కాబట్టి సంసారాన్ని మీరు బాగా చక్కగా అలంకారాలన్నీ చేసి వర్ణించారనుకోండి, వైరాగ్యం వస్తుందా, రాగం పుడుతుందా? రాగం పుడుతుంది. కాబట్టి దాంట్లో ఉండే లొసుగులని బయటపెట్టాలి కనుక ఆ ప్రయత్నం చేస్తున్నారు. సో శంకరులు దాని అవతారిక, తస్యైవ సంసార వృక్షస్య అపరా అవయవకల్పన ఉచ్యతే. ఈ సంసారం అనే వృక్షము, అదే అదే కొనసాగుతోంది, టాపిక్ ఏం మారలేదు, అదే టాపిక్. సంసారం అనే చెట్టు, ఇది చెట్టుగా రూపకం చేశారు. రూపకం అంటే కవిత్వ ధోరణితో చేసే కల్పనకు రూపకము అని పేరు. చెట్టుగా రూపకం చేశారు. సో ఆ రూపకాన్ని, రూపకంలో సవయవ రూపకము, నిరవయవ రూపకము రెండు ఉంటాయి. ఆ మాట ఇంతకు ముందు మీకు చెప్పాను నేను. ఇది సవయవ రూపకం, ఇంకో కొన్ని అవయవాలని జోడిస్తున్నారు. ఇప్పుడు ఉద్యానవనంలో చంద్రుడు చంద్రుడు నడయాడుచున్నాడు అన్నారనుకోండి, అక్కడ చంద్రుడు ఎవరు? ప్రియురాలి మోము, అంతే, అక్కడితో ఆఖరు. దాన్ని నిరవయవ రూపకము అంటారు. ఉద్యానవనంలో చంద్రుడు నడయాడుచున్నాడు, ఆ చంద్రుని వెన్నెలలు అంతటా ప్రకాశిస్తున్నాయి అంటూ ఇలా ఇంకా దాన్ని కొంత ముందుకు తీసుకెళ్ళారనుకోండి, సవయవ రూపకము. అలాగా కవులు అలాగా చెప్తారు, అలాగే ఇక్కడ కూడా అవయవాలు చెప్తున్నారు. ఇంకా ఏం అవయవాలు? పై కొమ్మలు, మధ్య కొమ్మలు, కింది కొమ్మలు అనే అవయవాలు. ఈ కొమ్మలు ఉన్నాయి, అధశ్చ ఊర్ధ్వం, అధహ ఊర్ధ్వంచ, క్రిందకి ఉన్నాయి కొమ్మలు, పైకి ఉన్నాయి, అంటే మధ్యలో కూడా ఉన్నట్టే. శాఖాహ ప్రసృతాహ, ఈ కొమ్మలు ఇలా విస్తరించి ఉన్నాయి. అంటే ప్రాణులు జీవులు అధిక సంఖ్యలో ఉంటారు కదా, తర్వాత ఈ కొమ్మలన్నీ బలిసున్నాయి, బలిసున్నాయి. కింది కొమ్మలు బలిసున్నాయి, మధ్య కొమ్మలు బలిసున్నాయి, పై కొమ్మలు కూడా బలిసున్నాయి. ఎందుకు బలిసున్నాయి చెప్పండి? గుణ ప్రవృద్ధ, సత్వగుణ ప్రధానంగా జీవించి వాళ్ళు పైకొమ్మల్లో ఉంటారు కాబట్టి పైకొమ్మలు సత్వగుణంతో మంచి బలిమిని కలిగి ఉన్నాయి, మధ్య కొమ్మలు రజోగుణంతో మంచి గట్టిగా ఉన్నాయి, క్రింది కొమ్మలు అవి గట్టిగానే ఉంటాయి, భయాలు మూఢ విశ్వాసాలు చాలా గట్టిగా ఉంటాయి, అవేమో పట్టాన వదలవు, ఓ పట్టాన వదలవు. సో అవి గట్టిగానే ఉంటాయి, ఎందుకంటే తమో గుణం గట్టిగా ఉంటుంది కాబట్టి గుణములతో ఈ కొమ్మలు బలిసి ఉంటాయి. తర్వాత ఈ కొమ్మలకి చిగుళ్ళు ఉంటాయి. ఏమిటి చిగుళ్ళు? విషయ ప్రవాహ. ఈ చిగుళ్ళు విషయములు, అంటే విషయములు అంటే సంగతులు, విషయములు అని తెలుగులో వాడుతూ ఉంటారు. ఏమిటండి విషయాలు ఏమిటండి అంటారు, సంగతులు ఏమిటండి అంటారు. ఇక్కడ వేదాంతంలో ఆ మాటకు అర్థం అలా తీసుకోకూడదు. ఇక్కడ సంగతి అంటే సంబంధము, సంగతి సంబంధము అని చెప్పాను కదా మీకు సంబంధ భాష్యము అని, దాన్ని సంగతి అర్థం వేరు. అలాగే విషయము అంటే ఊళ్ళో సమాచారం, దాన్ని విషయం అన్నారు. ఏమిటి విషయము అంటే మీకు ఇంద్రియాలు ఎన్ని ఉన్నాయి? ఐదు ఉన్నాయి. జ్ఞానేంద్రియములు ఐదు ఉన్నాయి.
ప్రతి ఇంద్రియ జ్ఞానేంద్రియాలే కానక్కర్లా, కర్మేంద్రియాలకు కూడా విషయాలు ఉంటాయి. ఇప్పుడు కన్ను ఉందనుకోండి, కన్నుకు విషయము రూపము, రూపము రూపము రంగు, రూపము రంగు కూడా రూపంలోకి వచ్చేస్తుంది. చెవికి విషయము శబ్దము, అంటే ఆ ఇంద్రియము దేనిని గ్రహిస్తుందో అది దానికి విషయము అగుము. ఇప్పుడు మీరు మనస్సుతో దేన్ని సంకల్పిస్తారో అది ఆ సంకల్పానికి విషయం అవుతుంది. ఇక్కడ కూర్చుని ఢిల్లీ అనుకున్నట్టే ఇప్పుడు ఆ సంకల్పానికి విషయం ఏమిటి? ఢిల్లీ. కన్నుతోటి ఆ రూపం చూశారనుకోండి, విషయమేమిటి? రూపము. శబ్దము, ముక్కుకి విషయము గంధము, నాలుకకు విషయము రసము, చర్మానికి విషయము స్పర్శ. ఇవి విషయములు. వీటిని, ఈ విషయములను చిగుళ్లతో పోల్చినారు. ఏమంటే దేహం చెట్టయితే విషయములు చిగుళ్ళు. చిగుళ్ళతో ఎందుకు పోల్చారంటే అవి, మీరు దేహం ఉంటుంది, ఇంద్రియములు ఉంటాయి, కన్ను తెరవగానే రూపజ్ఞానం కలిగి అది ఆకర్షణీయంగా ఉంటుంది, తెరిచినప్పుడు ఉంటుంది. అదిగో రూపం వచ్చింది అంటే చిగురు వచ్చింది అన్నమాట. ఆ రూపం బాగుంది, ఫోటో తీయండి, సెల్ఫీ తీయండి, లేకపోతే క్లిక్ చేయండి అంటే ఆకర్షణీయంగా ఉందన్నమాట, చిగుళ్ళు అన్నమాట. అదేదో శబ్దం వినపడింది అనుకోండి, బాగుందిరా ఈ పాట అంటాడు. అప్పటికప్పుడు పుట్టుకొచ్చింది ఈ శబ్దం అనే విషయం, కాబట్టి చిగురు, చిగురు అప్పుడే పుట్టింది కదా చిగురు, పైగా ఆకర్షణీయంగా ఉంది. చిగుళ్ళు కోమలంగా ఉండి ఆకర్షణీయంగా ఉంటాయి, విషయ ప్రవాలాహ. కాబట్టి శబ్దస్పర్శ రూపరస గంధములు అనేవే ఈ చెట్టుకి చిగుళ్ళు. ఇంకా తల్లి వేరు ఎవరు? బ్రహ్మ. నేను ఉంటే పాఠం చెప్తున్నా తప్ప మిమ్మల్ని హెడ్ మాస్టర్ లాగా ప్రశ్నలు అడగట్లేదు, లేకపోతే అసలు ప్రశ్న అడగాలి. ఏమండి మీరు లేచి చెప్పండి, తల్లి వేరు ఎవరని చెప్పుకున్నాం క్రితం క్లాస్లో, అంటే ఆయన లేచి క్రితం క్లాస్లో పూజ అయిందని ఏమీ చెప్పలేదండి. అంటే బోలే ఆ క్రితం క్లాస్లో చెప్పేలా లేదా తల్లి వేరు ఏమిటో చెప్పు అంటే నేను మర్చిపోయాను సార్. కాబట్టి నేను ప్రశ్నలు ఏమి అడగటం లేదు, లేకపోతే అసలు హెడ్ మాస్టర్ లాగా అడగాల్సిన మాట. ఇది క్లాస్ రూమ్, ఇది ఏదైనా పురాణం అనుకుంటున్నారా ఏమి అనుకోవట్లేదు కదా. సో కనుక మనం చెప్పుకున్నాం ఏమని, తల్లి వేరు పరమాత్మ అని చెప్పుకున్నాం. మళ్ళీ సావయవ రూపకం, కాబట్టి తల్లి వేరు పరమాత్మ అయితే మరి పిల్లవేలు ఏమిటండి అని మీరు అడగాలి. పోలండి మీరు అడగకపోయినా ఆయన చెప్తున్నారు, అధశ్చ మూలాని అనుసంతతాని. ఆ క్రింద తల్లి వేరు నుంచి కిందకి ఆ వ్రేళ్ళు, అవి చిన్న 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 వ్రేళ్ళు, పిల్ల వ్రేళ్ళు ఉన్నాయి. ఏమిటో తెలుసిన అవి కర్మానుబంధీని, అంటే కర్మ అనుబంధముగా గలవి. కర్మ ఫాలోయింగ్ అప్, మీరు ఏదైనా యాక్షన్ ఫాలో అప్గా యాక్షన్ ఉందనుకోండి, దేనికి ఫాలో అప్ ఉంటుంది యాక్షన్? కోరికకు, కామనలు. ఓ కోరిక పుట్టిందనుకోండి, కోరిక పుట్టిన వెంటనే ఏమొస్తుంది? దాని నుంచి యాక్షన్స్ వస్తాయి. చిన్న కోరిక నుంచి కూడా పెద్ద యాక్షన్స్ పుట్టుకొస్తాయి, లాంగ్ చైన్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి చిన్న కోరిక నుంచి కూడా. ఇప్పుడు వాడికి డైమండ్ రింగ్ పెట్టుకోవాలని కోరిక పుట్టింది, డైమండ్ రింగ్. డైమండ్ రింగ్ ఖరీదు ఎంత? 2 లక్షలు. వీడి జీతం 20,000. 2 లక్షల డైమండ్ రింగ్ ఎక్కడ దొరుకుతుంది? అందుకోసం ఏం చేశాడు? లంచం పుచ్చుకున్నాడు. ప్రారంభమైంది యాక్షన్. వీళ్ళు లంచాలు పుచ్చుకుంటున్నాడని యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళకి ఎవరో వచ్చి రిపోర్టు చేశారు. ఆ సంగతి వీడికి తెలిసింది. తెలిసి వీడికి బెంగ పట్టుకుంది. బెంగ పట్టుకుని ఎవరినో ఐఏఎస్ ఆఫీసర్ మేనత్త కొడుకో మేనమావ కొడుకో ఉంటే వెళ్ళి వాడిని కాళ్ళు పట్టుకుని, ఆ యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు నా మీద పడకుండగా మీరు కాపాడాలండి అని వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. ఆయన కాళ్ళు పట్టుకుంటే, సరే నేను కాపాడే ప్రయత్నం చేస్తాను, మా కుర్రాడు ఎంసెట్ పరీక్షకి ప్రిపేర్ అవుతున్నాడు, నువ్వు మ్యాథమెటిక్స్ పాఠం బాగా చెప్తావు కదా, వాడికి ట్యూషన్ చెప్పని కుటుంబాయిస్తాడు. ఈయన వీడు మిగతా పనులు కట్టిపెట్టి వాడికి ఎంసెట్ కుర్రాడికి ట్యూషన్ చెప్తూ ఉంటాడు. ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడికి వచ్చిందో మీరు ఏమైనా గమనించారా? ఇవన్నీ పిల్లవ్రేళ్ళు. ఒరిజినల్గా నాకు డైమండ్ రింగ్ వద్దు బాబోయ్ అని వీడు అనుకుంటే అసలు ఏమీ లేదు, అంతా ఫ్రీడమే. కాబట్టి ఒక కామన నుండి ఎంత దూరం పోతుందో చూడండి, ఎక్కడెక్కడికో పోతుంది.
సో లేకపోతే ఇంకో రకంగా వీడు యాంటీ కరప్షన్ బ్యూరో వాడికి వాడినో పట్టుకుని వాడికి లంచం ఆఫర్ చేస్తాడు. వాడు లంచం తీసుకున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా వీడిని పట్టుకుని జైలుకి పంపిస్తాడు. ఆ జైల్లో కూర్చుని కార్తవీర్యార్జుని పూజలు చేస్తే జైలు నుంచి విడుదలవుతారని ఎక్కడో విని భార్యతో చెప్పి ఎవడనో, ఎందుకంటే భార్య బయట ఉంది కదా పాపం చెప్పిన మాటలన్నీ చేసేందుకు ఆవిడ ఒక ఆవిడ వీడిని అడ్డుపెట్టుకుని ఉంది. అమెరికాలో అయితే విడాకులు ఇచ్చేసింది వాడు, ఇక్కడైతే ఇంకా అలాగే అడ్డుపెట్టుకుని వాడినే పట్టుకుని వాడు జైల్లో ఉన్నా ఎలా ఉన్నా వాడిని జైల్లోంచి విడుదల చేయరా భగవంతుడా ఎలాగా అంటే కార్తవీర్యార్జునుని పూజ చేస్తే విడుదలైపోతారు, అలా విడుదలవుతారా ఏమో నాకు తెలీదు సో అని చెప్తే పాపం ఆవిడ ఎవరినో పురోహితుని పెట్టుకుని కార్తవీర్యార్జునుని పూజలు చేయిస్తోంది, ఎవడో చేస్తున్నాడు, పేరు మాత్రం వీడిది, వీడి గోత్రనామాలతో వాడు కార్తవీర్యార్జున్ వీడి మరి జైల్లో కూర్చున్నాడు కదా. ఎక్కడ మొదలైంది ఇది? బెయిల్ అప్లికేషన్ వచ్చేప్పటికి ఏదో కింద మీద పడి బెయిల్ వచ్చింది, అదో పెద్ద ఘన కార్యం. బెయిల్ రావడం ఒక పెద్ద పుణ్యం, యజ్ఞాలు చేస్తే బెయిల్ వచ్చింది. ఏదో బెయిల్ అయితే బెయిల్ ఎవరైనా మళ్ళీ ప్రాసిక్యూటర్ వాళ్ళు ఏమన్నారంటే బెయిల్కి వెగ్నెస్ట్గా పైకోర్టులో అప్పీల్ చేశారు, మళ్ళీ ప్రారంభం, ఎవడో లాయర్ని పట్టుకుని. ఎక్కడ మొదలైంది ఈ కథ? ఈ పిల్ల వ్రేళ్ళు అలా ఉంటాయి, ఇవన్నీ సంసార వృక్షం యొక్క పిల్ల వ్రేళ్ళు. మీ మనస్సులో ఓ కోరిక పుట్టింది అంటే కర్మలు దాని వెంట వెంటనే వెంట వెంటనే ఉంటాయి. భయం పుట్టిందనుకోండి, భయం పుట్టిందనుకోండి, సర్ప భయం, అందరికీ పట్టుకున్న భయం ఏమిటంటే పాము. ఎక్కడున్నాయి పాములు? లేవు కదా. కాదండి, మేము ఈ పాము అంటలేదండి, మాకు అంత తెలివితేటలు లేని వాళ్ళం కాదు. కాల సర్పం అండి, కాలం అనే సర్పం అందరినీ పట్టుకుందిరా. శ్రీరాముడిని కాటు వేసింది, శ్రీకృష్ణుడిని కాటు వేసింది, నిన్ను నన్ను ఎలాగో కాటు వేసుకుంది. కాల సర్పం అనేది ఎవరికి పోతుంది, అందరినీ కాటు వేసుకుంది. ఎర్లియర్ ది బెటర్. వీడు కాల సర్పదోషం పోగొట్టడం భయం వీడికి, ఎవడో చెప్పాడు? ఆ భయాన్ని పోగొట్ట ఎలా పోగొట్టాలి అంటే కాళహస్తి వెళ్ళి లోపల ఉన్న శివుణ్ణి కాదు పూజ చేస్తే ఏమవ్వదు, లోపల ఉన్న శివుణ్ణి పూజ చేస్తే ఏమీ అవ్వదు, బయట ఉన్న కాల సర్పాన్ని పూజ చేసి రావాలి. వీడు వెళ్ళాడు అక్కడికి, వెళ్తే వాళ్ళు చెప్పారు ఆ చాలా వెళ్ళవుతుంది, రిజిస్టర్ చేసుకుని మళ్ళీ నెల రమ్మని చెప్పారు. అక్కడ చూడట్లేదు, రిజిస్టర్ చేసుకుని మళ్ళీ నెల రమ్మని. ఎక్కడ మొదలు పెడితే ఎక్కడికి పోయింది, కర్మలు ఇలా పోతూనే ఉంటాయి. భయాల నుంచి వచ్చే కర్మలు ఎండ్లెస్ కర్మలు. కాబట్టి కర్మానుబంధిని, కర్మ అనుబంధముగా కలిగినవి ఏమిటి? కామనలు, భయాలు, లేకపోతే రాగద్వేషములు మొదలైన వాసనలు. వాసన ఉంది అంటే కర్మ ఉంటుంది. ఈ కర్మలను అనుబంధముగా కలిగి ఉన్న వాసనలు ఏవైతే ఉన్నాయో వాటికే కర్మానుబంధిని అని బహుబీజ సమాసం అని నాకు గుర్తు. చూద్దాం భాష్యకారులు ఏమంటారు. ఈ వాసనలే పిల్ల వ్రేళ్ళు సుమా ఈ వృక్షానికి. ఈ వృక్షము అటు దేవతలకి ఇటు పశుపక్ష్యాదులకి ఉండదు రా బాబు, ఇది మనుష్యులకి మాత్రమే వర్తిస్తుంది. మనుష్యలోకే కర్మలు మనుష్యులకే ఉంటాయి, పశుపక్ష్యాదులకి కర్మలు ఉండవు. ఇప్పుడు కొంతమంది అన్నీ ఇలాగా అన్నీ ఊరికే ఊహలు. ఇప్పుడు నేను పాఠం చెప్తున్నాను అనుకోండి, సపోజ్ శివానందాశ్రమంలో ఏదైనా కుక్క, పక్కనున్న కుక్క అక్కడంతా అల్లరిచల్లరిగా ఉందని వచ్చి ఇక్కడ కూర్చుంది అనుకోండి, అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటుంది కదా. కుక్కలు అలా చేస్తే వీధి కుక్కలు విశ్రాంతిగా, వీళ్ళందరూ విశ్రాంతిగా ఉన్నారు, దాన్ని కొట్టరు. ఇటువంటి సమాజం వద్ద మళ్ళీ దానికి కావాలంటే దొరకదు, అందుకోసం వచ్చి అక్కడ కూర్చుంది. అప్పుడు నేను ఏమంటానో తెలిసిన, నేను చెప్పి వేదాంతాన్ని మనుషులు మాత్రమే కాకుండా కుక్కలు కూడా ఆస్వాదిస్తున్నాయి, అంతేకాదు ఆ కుక్కకి పుణ్యం వచ్చి మరు జన్మలో అది ఒక మహర్షి అయిపోతుంది అని చెప్పాడు. కానీ నిన్ను ఎవరు అడ్డుకునేవాడు ఏం చూస్తే చెప్పడమే. అలాంటి వేషాలు ఏం వేయద్దు, కర్మాధికారము మనుషులకి తప్ప ఇంకెవాళ్ళకి లేదు. కుక్కలు, పశువులు, ఆవులు, గేదెలు ఏవి కూడా పుణ్యాన్ని చెయ్యవు, పాపాన్ని కూడా చెయ్యవు. కుక్క కరిచిందనుకోండి అది పాపం చేసిందని పట్టుకుని దాన్ని కొట్టచ్చా? కొట్టకూడదు. కుక్క కరిస్తే, కుక్క కరిచిన, పూజ స్వామీజీ చెప్పేవారు, కుక్క కరిచిన గాడిద తన్నిన పాపం రాదు, మనిషి కరిస్తే పాపం వస్తుంది. అదే మనిషి వెళ్ళి కుక్కను కరిచాడు అనుకోండి దాని వాడికి పాపం వస్తుంది. అదే కుక్క వీళ్ళు కరిచింది అనుకోండి పాపం రాదు, పుణ్యము రాదు. ఆవు పాలిస్తే పుణ్యం, ఆవు పుణ్యం ఏమీ రాదు.
ఆవు పాలుకి ఆవుకి పుణ్యం ఏం కాదు. కాబట్టి కర్మాధికారము అంటే యోగ్యత, కర్మయోగ్యత కేవలము మనుష్యులకి మాత్రమే కలదు సుమా అని చెప్పడం కోసం మనుష్యలోకే మంచిది. భాష్యకారులు ఏమంటారో చూద్దాం. అధః మనుష్యాదిభ్యో యావత్ స్థావరం, అది కిందకి, కిందకంటే ఎక్కడ ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ దాకాను అంటే మనుష్యులతో మొదలుపెట్టండి. మొదలుపెట్టి స్థావరం అంటే చెట్టు చేమల వరకు లెక్క వేసుకోండి మీరు, అదంతా కింద కింద వ్రేళ్ళు. మనుష్యులు మధ్యలో ఉన్నారండి. మనుష్యుల కింద ఏమున్నాయి? పశువులు ఉన్నాయి, వాటి కింద ఏమున్నాయి? పక్షులు ఉన్నాయి, వాటి కింద ఏమున్నాయి? క్రిములు ఉన్నాయి, వాటి కింద ఏమున్నాయి? కీటకాలు ఉన్నాయి, వాటి కింద ఏమున్నాయి? చెట్టు చేమలు ఉన్నాయి. అంటే కింద అంటే ఫిజికల్గా కింద అని కాదు, ఆ చైతన్యాంశంలో అలా కిందకి డౌన్ 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 చైతన్యం బాగా తగ్గిపోతూ ఉంటుంది. అది అధః మనుషులతో మొదలుపెట్టి స్థావరం అంటే చెట్టు చేపల వరకు ఇది అధహ కిందికున్న కొమ్మలు. ఇంకా పై కొమ్మలు ఊర్ధ్వంచ, కొమ్మలు కిందకే కాదు పైకి కూడా ఉన్నాయిగా. ఈ ఊర్ధ్వం అంటే పరమాత్మ కాదు, అక్కడ ఊర్ధ్వం అంటే పరమాత్మ, ఇక్కడ ఊర్ధ్వం అంటే పైకి. ఊర్ధ్వంచ అంటే పై కొమ్మలు ఎక్కడికి అంటే మళ్ళీ మనుషులతోటే మొదలుపెట్టాలి. మనుషులతో మొదలుపెట్టి పైకి వెళ్ళండి. బ్రహ్మ విశ్వసృజో ధర్మ ఇత్యేతదంతం. బ్రహ్మదేవుడు కొంత పురాణం, బ్రహ్మదేవుడు ఆయనకే హిరణ్య గర్భుడు అని పేరు. అంటే సృష్టికర్త, ఈ జగత్తునంతను సృష్టించినవాడు సగుణ బ్రహ్మ అంటారు బ్రహ్మదేవుడు. ఆయనకు లోబడి ఈ జగత్తును సృష్టించిన వాళ్ళు విశ్వసృజ అంటే ప్రజాపతులు అంటారు. ఇప్పుడు ఓ పెద్ద ఉమ్మడి కుటుంబం దగ్గరికి వెళ్ళారనుకోండి, ఉమ్మడి కుటుంబం, పెద్ద ఉమ్మడి కుటుంబం వెళ్ళారనుకోండి, ఈ కుటుంబం హెడ్ ఎవరంటే ఓ 85 ఏళ్ళు 90 ఏళ్ళ పెద్ద ఆయన బొంగ మీసాలతో ఓ చోట వాళ్ళు కుర్చీలో కూర్చుని ఉంటాడు. ఆయన ఆ కుటుంబానికి హెడ్, ఆయన బ్రహ్మదేవుడు. ఏమండి మరి తర్వాత ఎవరంటే ఆయన కొడుకులు 5 ఉన్నారు, వాళ్ళు ప్రజాపతులు. ప్రజాపతులే కదా, వీళ్ళందరికీ సంతానం ఉంది కదా, కాబట్టి ప్రజాపతులు. వీళ్ళు 5 ఆయన కొడుకులు, సెకండ్ జనరేషన్. ఆ పెద్ద ఆయన ఫస్ట్ జనరేషన్. ఈ 5 ఈ 5 5 కోడళ్ళు, 5 కొడుకులు, మళ్ళీ వాళ్ళకి కొడుకులు కూతుళ్ళు, వీళ్ళందరూ 3rd జనరేషన్. మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి మళ్ళీ పిల్ల పీచు ప్రారంభమవుతుంది, అది 4th జనరేషన్. ఆయన్ని ఏమనాలి ఇప్పుడు ఆ పెద్ద ఆయన్ని? హిరణ్య గర్భ. అర్థమైందా మీకు? అలాగే ఈ జగత్తుకి మూలల్లో ఒక సృష్టికర్త ఉంటాడు, ఆయన పేరేమిటి? హిరణ్య గర్భుడు. ఇంకా ఆయన తరువాత తరం వాళ్ళు ఎవళ్ళు? ప్రజాపతులు. దక్ష లేవలో కొన్ని పేర్లు పురాణాల్లో ఉన్నాయి, నాకు దక్షుడు పేరు ఒక్కటే గుర్తొచ్చింది, ఇంకా ఏ పేర్లు గుర్తురాదు. స్వయంభువ మనుహు, మనువు ఆయన ప్రజాపతి కాదు. ఎవళ్ళో ప్రజాపతులు, ఇంకా ఎవళ్ళో ఉన్నారు. సో వీళ్ళందరూ ప్రజాపతులు. ధర్మ, ధర్మ అంటే ఆయన కూడా ఒక ఆయన ధర్మ. అంతవరకు యమధర్మరాజుండో అలా రాసిందా? అది కాదు, ఆ పుస్తకం చూసుకుంటే అన్నీ సెట్ అవుతాయి. ధర్మ అంటే ఇప్పుడు ధర్మ అంటే మీకు ఏమనిపిస్తుంది? ధర్మము అనిపిస్తుంది, అక్కడ ఫిట్ అవుతుంది. యమధర్మరాజు ప్రధానం, ఎందుకంటే వీళ్ళందరూ ఆయుర్దాయాలని వాళ్ళ సుఖ దుఃఖాలని నిర్ధారించేవాడు ఆయన యమధర్మరాజు. ట్రెషరీ ట్రెషరీ కాదు, హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ లాంటివాడు ఆయన, అందరి యొక్క సుఖ దుఃఖాలని కాపాడుతూ ఉంటాడు. కాబట్టి యమధర్మరాజు గారు, వీళ్ళందరూ అంతవరకు యమధర్మరాజు వరకు మీరు మనుష్యుల నుంచి పైకి వెళ్ళేప్పుడు మనుష్యుల పైన యమధర్మరాజు వస్తాడు, ఆ పైన విశ్వసృజ, ఆ తర్వాత బ్రహ్మదేవ. వామతో గతి, ఎడవైపు నుంచి చూడండి, ఎడవైపు నుంచి చూస్తే బ్రహ్మదేవుడు, పైనుంచి కిందకన్నమాట. ఇదంతా కూడా పై కొమ్మలు, ఈ సంసార వృక్షానికి పైనుండే కొమ్మలు. అయితే మీరు ఏ జీవులు ఏ పైన ఎవళ్ళు ఉంటారు, కింద ఎవళ్ళు ఉంటారు, ఇది ఎలాగ డిసైడ్ చేయటం? రిజర్వేషన్సా లేకపోతే ఏమైనా రికమెండేషనా? ఎలాగ డిసైడ్ చేయటం అంటే యథా కర్మ యథా శృతం,
జ్ఞానకర్మ ఫలాని. ఈ లోకములు, ఈ కొమ్మలు ఏ కొమ్మల మీద ఎవరు ఉంటారు అన్నది ఆయా జీవులు చేసుకున్నటువంటి పుణ్యపాపాల కారణంగా ఉంటాయి, కర్మకు తగ్గట్టుగా ఉంటాయి. కర్మ ఒక్కటే కాదు, ఉపాసన, ఉపాసన కూడా. ఇంచేతనే చాలామంది ఏమనుకుంటారంటే కేవలం కర్మ కారణంగా స్వర్గం వస్తుంది అనుకుంటారు. ఇది చెప్పాను నేను ఇంతకుముందు, కర్మ ఒక్కటే స్వర్గహేతువు కాదు. మీ హృదయంలో ఉండే భావజాలము, వాసనలు, ఉపాసనలు అవి కూడా స్వర్గహేతువులు అవుతాయి. స్వర్గహేతువులు అవుతాయి, నరకహేతువులు అవుతాయి. మీరు దానము, దయా, ధర్మము అటువంటి భావాలు పెట్టుకున్నారనుకోండి, స్వర్గానికి పోతారు. పుణ్యం వచ్చి కేవలం యజ్ఞం చేస్తేనే స్వర్గం అనుకోకూడదు, ఇలా చేస్తే కూడా స్వర్గమే. ఇప్పుడు కేవలం ఏదో పెద్ద పూజ లేకపోతే తీర్థయాత్ర చేస్తే స్వర్గం వచ్చేస్తుంది అనుకోకూడదు. ఒక్కొక్కరికి ఒక బ్రెడ్ ముక్క వేశారనుకోండి, ఓ వేదవాడికి ఒక కడుపు నిండా అన్నం పెట్టారనుకోండి, ఇటువంటి కర్మల ద్వారా కూడా స్వర్గం వస్తుంది. మంచి భావాలు కలిగి ఉంటే కూడా స్వర్గం వస్తుంది. కాబట్టి జ్ఞానం అంటే ఉపాసన. అక్కడ జ్ఞాన కర్మ ఫలాన్ని అంటే జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం కాదు, ఉపాసన. కనుక ఈ విధంగా యథాకర్మ యథాశ్రుతం, శృతం అంటే ఉపాసన. కర్మకు ఉపాసనలకు తగ్గట్లుగా జ్ఞాన కర్మ ఫలాన్ని, జ్ఞానం అంటే ఉపాసన, ఉపాసనకు కర్మలకు తగ్గట్టుగా ఫలములుగా ఈ పైలోకాలు, మధ్యలోకాలు, కింది లోకాలు ఈ జీవులకు లభిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా సంసార వృక్షము యొక్క కొమ్మలు. రేపు క్లాస్లో దాన్ని ఫినిష్ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణమిదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.